Welcome to Mogus Films. Manai, romantic comedy show lo. Ee roju comedy kaadu. Oka serious topic mi munduku teesukochamandi. Adi మీ అందరికీ తెలుసు, లాస్ట్ వన్ వీక్ గా ప్రతి ఎక్కడ ఏ న్యూస్ చూసినా, ఏ మీడియా చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా, అన్ని చోట్ల దీని గురించి. సో ఇంకా మీరు ఐ థింక్ ఆల్రెడీ గెస్ట్ చేసేసి ఉండొచ్చు. సో ఆ టాపిక్ లోకి మనకి వెళ్దాము. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి జస్టిస్ ఫర్ దిశ. ఓకే, సో కామెడీగా కాకుండా ప్రతిసారి లాగా ఐ థింక్ బికాస్ దిస్ ఇస్ ఎ సెన్సిటివ్ ఇష్యూ, ఐ థింక్ మన షో ఇవాళ కొంచెం డెఫినెట్ గా ఒక సీరియస్ డిస్కషన్ లాగా ఉండబోతుంది. సో మన రెగ్యులర్ కాలర్స్ అందరూ మీకు ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యు నో అండి, ఇవాళ మేము సరదాగా చేయట్లేదు. నేను చాలా బాధాకరమైన సిచ్యువేషన్ లో ఎంతో మనోభావాలు చాలా మంది ఎంతో ఫీల్ అయ్యారు. సో అలాంటి వాళ్ళు అందరి దృష్టిలో పెట్టుకుని మీ ముందుకి ఈ రోజు మేము ఒక బ్యూటిఫుల్ టాపిక్ తీసుకొచ్చాము. సో మనకి మామూలుగా అప్పుడు బాపు గారు చెప్పారు, అర్ధరాత్రి ఎప్పుడైతే ఆడవారు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతారో ఆ రోజు మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని. ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి 70-75 ఏళ్ళు అయిపోతున్నా కూడా ఒక ఆంగ్లేయులు మనల్ని వదిలేసి మనకి మనగా స్వేచ్ఛ ఇచ్చిన ఆడవాళ్ళు ఇంకా ఆ స్వతంత్రం తీసుకోలేకపోతున్నారు. అడుగడుగున వాళ్ళు భయాందోళనతో ఉంటున్నారు కదా. కానీ ఇప్పుడు ఇంత మోడర్న్ సొసైటీ, మనం చాలా అడ్వాన్స్ జనరేషన్ లో ఉన్నా కూడా సో ఆడవాళ్ళు అంతే భయపడుతున్నారు. ఒకప్పుడు ఒకప్పుడంటే బాగా ఇవి ఉండేవి, వరకట్న వేధింపులు కానీ లేదంటే గృహ హింసలు ఇలాంటివి ఉండేవి, అవి ఇంటి వరకే అనుకునేవాళ్ళం. కానీ ఈ మధ్య ఇంటి బయటకి రావాలంటే తల్లిదండ్రులు స్పెషలీ ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు. సో ఆ డేస్ అలా అయిపోయినాయి. ఎందుకు అంటే మన మధ్యలో ఉండేవాళ్ళు మనం మనుషులు అనుకుంటున్నాము, కానీ అలాంటి మనుషుల మధ్యలో కూడా మానవ మృగాలు ఉంటున్నాయి. సో ఎంతో బాధాకరమైన విషయాలు చాలా జరుగుతున్నాయి, కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని చీకట్లోనే ఉండిపోతున్నాయి. కొన్ని కొన్నిసార్లు అయితే సమయం, ప్రాంతం, వయసు, వరస ఇలాంటి అసలు మృగాల్లాగా బిహేవ్ చేస్తూ మన సన్నివేశాలు డిఫరెంట్ డిఫరెంట్ గా రోజు వింటూనే ఉన్నాం. ఒక సన్నివేశాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. అందులో మన రీసెంట్ సంఘటన మీ ముందు తీసుకొచ్చామండి. మరి దాని సమాధానంగా మన తెలంగాణ రెడీ నిందితుల్ని పట్టుకొని ఎన్కౌంటర్ చేసి చంపడం కూడా జరిగింది. నిన్న మనకు హాట్ టాపిక్ లా జరిగింది. కానీ ఇలాంటివి అసలు ఎందుకు జరుగుతున్నాయి? మరి వీటిని అరికట్టాలంటే సమాజంలో మన బాధ్యత ఏంటి? ఎలా మార్పులు రావాలి అని మనం కోరుకుంటున్నామని డిస్కషన్ ఈ రోజు జరగబోతుంది. సో ఇలాంటి విషయాలని చర్చించడానికి మనతో ఇద్దరు ప్రముఖులు ఉన్నారండి. సో మొదటి వారు ఎన్నో సామాజిక సేవలు అందించిన వారు, ముఖ్యంగా మహిళల రక్షణ కోసం ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేశారు. ఇలా ఎంతో మంచి ఒక ఆర్గనైజేషన్ ని కూడా స్టార్ట్ చేశారు, విచ్ ఇస్ నథింగ్ బట్ వేటా, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు తెలుగు ఆర్గనైజేషన్, ఐమ్ సారీ, అసోసియేషన్ చేశారు. అది అఫీషియల్ గా ఇయర్ లాంచ్ చేసి ఇట్ వాజ్ హ్యూజ్ హిట్ అది చేశారు. సో ఆ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు మనతో ఉన్నారు ఇవాళ. ఝాన్సీ రెడ్డి గారు వెల్కమ్ అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చి ఇన్నోవేటివ్ గా మీరు చాలా క్రియేటివ్ చేయడం మేము డైరెక్ట్ గా ప్రాక్టికల్ గా చాలా చూసాము. మరి మీరు ఏం చేశారు అనే అన్నిటి గురించి కానీ మీ మన ఈ దిశ అనే టాపిక్ గురించి కానీ మనం చాలా మాట్లాడదాం ఈ రోజు. మన శ్రోతలు అందరు కూడా మీ గురించి తెలుపుదాం. అండ్ అలాగే ఝాన్సీ గారితో పాటే మన ప్రొఫెషనల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఎన్నో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్న మన సుమనారావు గారు కూడా ఉన్నారు మనతో. వెల్కమ్ టు అవర్ షో సుమనారావు గారు. థ్యాంక్ యూ అండి. శ్రోతలందరికీ నమస్కారం. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఐ థింక్ ఉన్న కాస్త టైం ని చాలా వాల్యుబుల్ ఒపీనియన్స్ తీసుకుని, అంటే ఇది తెలుగు ఎన్ఆర్ఐ ఎంతో లక్షల మంది వింటున్నారు ఆన్లైన్ లో అని మనకు చాలా సార్లు మనం ఇది ప్రూవ్ చేసుకున్నాం. సో ఇలాంటి ఒక ఫోరం అసలు జనాలకి ఎలాంటి సోషల్ ఇవి ఉండాలి, ఐ మీన్ మార్పులు ఎలా రావాలి, సో ఇలాంటి విషయాలన్నీ మేము మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము సుమన గారు అండ్ ఝాన్సీ గారు. సో మొదట ఝాన్సీ గారిని అడుగుదాం. ఐఎమ్ ష్యూర్ మీరు ఒక మహిళగా, ఒక తల్లిగా, సో చాలా మీరు కూడా చాలా బాధపడి
పెట్టారు ఈ విషయం తెలుసుకుని, అండ్ ఇలాంటివి చాలా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు దిశ సంఘటన ఒక రీసెంట్ ఎగ్జాంపుల్, కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టాలని, ఇలాంటి వాళ్ళకి సహకారం అందించాలని మీరు వేటా గ్రూప్ కూడా స్టార్ట్ చేశారు. సో ఈ దిశ ఈవెంట్ గురించి అసలు విన్నప్పుడు గానీ, ఇప్పుడు ఈ జస్టిస్ గానీ, సో మీ మనోభావాలు మాతో షేర్ చేసుకోండి, మా శ్రోతలందరితో కూడా. జాన్సీ గారు నమస్కారం అండి, రేడియో లిసనర్స్ అందరికి ప్లస్ మీ అందరికి కూడా. ఐ నో అంటే ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ 10 డేస్ నుంచి ఈ మన ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయారో ప్రియాంక రెడ్డి గారు, చాలా బాధగా ఉంది. అంటే ద వే దే కిల్డ్ హర్, అంటే ఇప్పుడు ఎవరిదైనా లైఫ్, ఎవరిదైనా అంటే జీవితమే అది. అంటే ఇప్పుడు ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ వాట్ ద పేరెంట్స్ ఆర్ గోయింగ్ త్రూ. అంటే అది మనము ఎవరం తీసుకురాలేంది దుఃఖము, పాపం పేరెంట్స్కి కూడా. ఒక లైఫ్, అమ్మాయి అంటే 100 ఏళ్ళు బతకాల్సిన లైఫ్, అంటే వీళ్ళకి నో రైట్స్ వీళ్ళకి తీసుకో. అంటే ఇప్పుడు 4 మగోళ్ళకు కూడా దే హ్యావ్ నో రైట్ టు టేక్ హర్ లైఫ్, అండ్ నాట్ ఓన్లీ దమ్, అంటే మనకి ఎవరికైనా కానీ. కానీ అమ్మాయి అంటే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, అంటే ఆ రోజు అన్ఫార్చునేట్గా అట్లా అయిపోయింది పాపము. కానీ ఇట్లా అంటే ఇప్పుడు మనకి జనాల్లో భయం రావాలి. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఇలాంటి పనులు రేప్ అనేది చేయాలంటే దే హ్యావ్ టు థింక్ ట్వైస్ ఆర్ ఈవెన్ త్రీ టైమ్స్. దానికి ఏంటంటే పరిష్కారము, మనకి స్ట్రిక్ట్ లాస్ రావాలి. వేరే కంట్రీస్లో ఎట్లా ఉంటాయో అట్లా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో స్పెషలీ యూనో అరబ్ కంట్రీస్ లో ఎట్లా ఉన్నదో స్ట్రిక్ట్ గా, అట్లా వస్తే కొంచెం జనాల్లో ఏంటంటే ఫీర్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాసిడ్ అటాక్ వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు అది మనకు ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు అయిన తర్వాత ఏంటంటే కొంచెం మనకి యాసిడ్ అటాక్స్ తక్కువైనాయి మన తెలంగాణలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే అది కొంచెం ఫీర్ అనేది ఏర్పడుతుంది జనాల్లో. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తోటి కూడా ఐమ్ ష్యూర్ ఇప్పటికి ఫీర్ అనేది ఏర్పడాలి జనాల్లో. ఐ హోప్ అంటే ఏర్పడిందని అనుకుంటున్నా. ఇట్లా చేస్తూ ఉండంటేనే మనకు అప్పుడప్పుడు జనాల్లో భయం అనేది వస్తుంది, ఇంకొకళ్ళు ముట్టుకోవటానికి కూడా చాలా కష్టము అని. ఇంకోటి నేనేంటంటే కోరుకునేది, వీళ్ళని ఎన్కౌంటర్ చేయటం కంటే కూడా వీళ్ళని క్యాస్ట్రేట్ చేయాలి. రేప్ చేసిన వాళ్ళందరినీ కూడా క్యాస్ట్రేటెడ్ చేయాలి ఫస్ట్, అప్పుడు ఇంకొక ఆడపిల్ల జోలికి పోరు. ఇప్పుడు ఎందుకంటే వెనకట్ మన కింగ్స్ టైంలో ఇప్పుడు రాజకోటల్లో ఎవరైనా కానీ మొగోళ్ళని మన ఎంప్లాయీ చేసేటప్పుడు, అప్పుడు రాజుల కాలంలో వాళ్ళు అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు చైనా హిస్టరీలో మీరు తీసుకోండి, చైనీస్ హిస్టరీలో కంకుబాన్స్ అంటారు వాళ్ళని, అట్లే చేసేవాళ్ళు. ఎందుకు? బికాజ్ ఇలాంటి అని జరగకుండా. సో అట్లనే ఇప్పుడు అట్లా చేస్తా ఉండంటే దెన్ యూ కెన్ ఇంటరాగేట్ సంబడి లేటర్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఏమవుద్దంటే ఇప్పుడు ఇలా జైల్లో పెడితే మళ్ళీ వీళ్ళు ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఈ రోజు ఒకటైంది, ఆ అమ్మాయి చనిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే ఆ అమ్మాయిని వేరే స్టేట్, ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్ ఎక్కడ అది ఏ స్టేటు, ఆ అమ్మాయిని 6 మంత్స్ అగో రేప్ చేశారు, వాళ్ళని జైల్లో పెట్టారు, బెయిల్ మీద బయటకు వచ్చారు వాళ్ళు. బయటకు వచ్చి ఈ రోజు అమ్మాయిని ఫైర్ పోసి మళ్ళీ తగలబెడితే పాప అమ్మాయి ఈ రోజు హాస్పిటల్ లో చనిపోయింది కదా. సో ఇప్పుడు అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకు? బికాస్ వాళ్ళకి లాస్ అనుకూలంగా ఉన్నాయి క్రిమినల్స్ కిస్ కంటే కూడా. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు అట్లా స్ట్రిక్ట్ గా రూల్స్ రావాలి మన ఇండియాలో కూడా. అంటే ఇప్పుడు మన ఇంకొక ఆడపిల్ల జోలి పోకుండా. ప్లస్ ఇప్పుడు నేను చెప్పేది ఆడపిల్లలకు కూడా ఏంటంటే ఎవరిని స్ట్రేంజర్స్ నమ్మకండి ప్లీజ్. ఎందుకంటే ఒక్కోసారి మనకు అనుకూలంగానే వాళ్ళు ఉండొచ్చు, కానీ బట్ ఉన్నా కానీ మనం నమ్మకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏ పరిస్థితి ఉంటుందో తెలియదు మనకి. బట్ ఎనీవే అంటే ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించే కానికంటే కూడా ఇప్పుడు జరగబోయే దాని గురించి ఆలోచించాలి మనం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ తోటైనా కానీ వేరే ఆర్గనైజేషన్ తోటి ద్వారా కానీ కొంచెం ప్రెషర్ పెట్టించి వీ హ్యావ్ టు హ్యావ్ స్ట్రిక్ట్ రూల్స్ to prevent this and also ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మనకి ఎట్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడుతున్నామో స్కూల్స్ లో, ఇప్పుడు అట్లనే ఒక క్యాంపెయిన్ లాగా ఒక ప్రోగ్రామ్ రావాలి ఆడపిల్లలకి. అంటే ఇప్పుడు అందుట్లోనే సెల్ఫ్ డిఫెన్స్ ఒక లాంటిది క్లాసెస్ లాంటిది ఇప్పించాలి పిల్లలకి, ఆడపిల్లలకి ఎస్పెషలీ స్కూల్స్ లో.
ఇప్పించటమే కాకుండా ఇప్పుడు ఆ ఏ నంబర్ కి కాల్ చేయాలి, ఇప్పుడు ఆ 100 అంటున్నారు కదా, ఇప్పుడు మనకి అమెరికాలో 911 ఎట్లయితే ఉందో, ఇప్పుడు 911 అనేది ఏంటి, అన్ని చోట్ల ఉంటది, ఇప్పుడు అందరికి ఎడ్యుకేటెడ్ కాబట్టి అది వెల్ నోన్ కాబట్టి ఆ నెంబర్ అందరికి, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా, ఇప్పుడు 9 పిల్లలు కూడా 911 కాల్ చేస్తున్నారు కదా తల్లిదండ్రులు కొడితే. సో అట్లనే ఆ పిల్లలకి స్కూల్స్ లో ఇప్పుడు ఈ జాగ్రత్తలు అనేది ఉండాలి, అది అది టీచింగ్ అనేది రావాలి మన చిన్నపిల్లల దగ్గర నుంచి. ఉంది అంటే గనక దాన్ని డెఫినెట్ గా వాళ్ళు అవేర్నెస్ పెంచాలి. ప్రతి అమ్మాయి కూడా ఎవరు ఇప్పుడు మన దిశ కేసులో వాళ్ళ చెల్లికి ఫోన్ చేసిన అమ్మాయి భయపడి ఆ కాల్ మనం అందరం విన్నాము. సో దాని బదులు 100 కి చేసుండాల్సింది అని అన్నారు చాలా మంది. బట్ ఐ డోంట్ బిలీవ్, ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ ప్రీవియస్ టైమ్స్ లో 100 నెంబర్ కాల్ చేస్తున్నాం మేము ట్రబుల్లో ఉన్నప్పుడు, బట్ ఎవరు రిసీవ్ చేసుకోలేదని, లేదా మా జ్యుడిషియరీ కాదు, మాది కాదు, ఇంకోళ్ళు పోస్ట్ పోన్ చేయడం కానీ, వేరే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి అనడం కానీ, ఇలాంటివి జరిగాయి. కానీ ఎఫెక్టివ్ గా ఎవరికైనా 100 హెల్ప్ఫుల్ అయిందా అనేది అయితే నేను ఎప్పుడు వినలేదు మరి ఇప్పటి వరకు. బట్ ఈ వారంలో వినడం అయితే 112ని మరి దిశ కేసుని బాగా సీరియస్ తీసుకొని అందరూ ఏదో చెయ్యాలి, మన దాంట్లో మార్పులు రావాలి అన్నట్టుగా చాలా సివియర్ యాక్షన్ తీసుకుని 112 తీసుకొచ్చారేమో అని అనిపించింది. మరి చూడాలి మరి మరి ఎంత అవేర్నెస్ పెంచుతారు, ఎంత ఎఫెక్టివ్ గా అది పనిచేస్తుంది అని మనం చూడాలి. ఇంకోటి ఇలాంటి వర్స్ట్ సినారియోస్ రాకుండా, హీనియస్ డెత్స్ అవ్వకుండా. అంటే ఇది ఎక్కువ అవేర్నెస్ ఎలా వస్తుంది అంటే గవర్నమెంట్ అగైన్ ఝాన్సీ గారు చెప్పినట్టు ఇప్పుడే అడ్వర్టైజ్ చేయాలి ఈ నెంబర్ గురించి, అండ్ హోర్డింగ్స్ పెట్టాలి, ఇలాంటివి ఎన్నో జరగాలి. కానీ అలాగే ఝాన్సీ గారు ఇందాక అన్నట్టు ఇప్పుడు అయిపోయింది ఈవెంట్ దిశ, మన అన్ఫార్చునేట్ ఇట్ అయిపోయింది, కానీ నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా ఏం చేయాలి అన్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అట్ దిస్ టైమ్. సుమన గారు ఇది జరగరానిది జరిగిపోయిందండి, కానీ జరగకుండా ఇంకా ఫ్యూచర్ లో మనం 100% ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో ఒక డికేడ్ లోనో చేయలేకపోతాం, బట్ వీ కెన్ డెఫినెట్లీ మూవ్ టువర్డ్స్ బ్యూటిఫుల్ నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్ కదండి. సో దానికి సంబంధించి ఎలాంటి మార్పులు వస్తే బాగుంటాయి గవర్నమెంట్ కానీ, లేదంటే అది పేరెంట్స్ కానీ, సొసైటీ కానీ, అసలు మీరేమనుకుంటున్నారు దీని గురించి? యాక్చువల్గా జస్ట్ బిఫోర్ గోయింగ్ దేర్ జస్ట్ కపుల్ ఆఫ్ సెంటెన్సెస్ అండి. ఎంతో మంది స్త్రీలు సతీ సహగమనం చేసిన తర్వాత అది ఇప్పుడు లేకుండా పోయింది. అది ఎంతో మంది తమ ప్రాణాలను సతీ సహగమనం తెలిసిందే కదండి మనందరికీ. సో ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇంకా ఎంతమంది ఇలాగా నిర్భయ దిశలు జరిగితే గాని అటు ప్రభుత్వము మరియు ఇటు సమాజము మేలుకోదా అని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనము ఇద్దరి పైన బాధ్యత ఉందండి, గవర్నమెంట్ సొసైటీ రెండు రకాలుగా చూద్దాం మనం. గవర్నమెంట్ ఒకటి ఝాన్సీ గారు చెప్పినట్టుగా తప్పకుండా స్ట్రింజెంట్ లాస్ తీసుకురావాల్సిందే, దాంట్లో అసలు ఇంకా సెకండ్ థాటే లేదు. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం నిర్భయ దిశ రెండు కేసులో చూసినట్టయితే ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంది స్పష్టంగా. ఎందుకంటే చూడండి, మనుషులు మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడు వాళ్ళు ఉండొచ్చు, ఎన్నో రకాల మనుషులు ఉండొచ్చు, కానీ మనం ఇక్కడ మనిషిని మృగాలు అని అనకూడదండి. ఎందుకంటే మనం మృగాలు ఏమి అనవు, వాటికి హాని జరుగుతుంది అన్నప్పుడే అవి మన పైన దాడికి వస్తాయి. కానీ ఇక్కడ సో ఇక్కడ ఉన్న నిల్చున్న అమ్మాయిని వాళ్ళు అలా చేశారు అంటే ఈ నాకేమనిపిస్తుందంటే ఈ ఆల్కహాల్ ఎక్కువ అవ్వడం వలన మనిషి తన నార్మల్సీ కాన్షియస్నెస్ ని కోల్పోయి ఒక పైశాచికంగా ప్రవర్తించారు అనేది స్పష్టంగా కనబడుతుంది. సో ఈ ఆల్కహాల్ ని బ్యాన్ అంటే అది జరిగే పని కాదు, ఐ మీన్ యునో ప్రాక్టికల్లీ. కాబట్టి దాన్ని చాలా రెస్ట్రిక్ట్ చేయాలి. ఎలా రెస్ట్రిక్ట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం అంటే ఇప్పుడు యూనో ఇట్ కెన్ బి లైక్ ఎవరు ఆల్కహాల్ అయితే తీసుకుంటారో వాళ్ళు బయటికి రాకూడదు, అంటే దే కెన్ హ్యావ్ ఇన్ దేర్ హోమ్స్ బట్ ఆల్కహాల్ తీసుకున్న ఎవరు కూడా బయటికి రాకూడదు.
నాట్ ఓన్లీ డ్రైవింగ్ బట్ దే షుడ్ నాట్ కమ్ ఆన్ పీరియడ్. అదొకటి. తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటాం కానీ వెన్ ఐఎమ్ సేయింగ్ ఎడ్యుకేషన్, మనము ఇంతకుముందు ప్రత్యూష కేసులో చూసుకున్నట్టయితే ఆ నిందితులు ఎడ్యుకేటెడే కదండి. అయితే మనకు కావాల్సింది ఏంటంటే నైతిక విలువలతో కూడిన విద్యా విధానం కావాలి మనకి. ఇప్పుడు మన చిన్నప్పుడు మన పేరెంట్స్ చిన్నప్పుడు వాళ్ళు పెద్దగా చదివి ఉండకపోవచ్చు, డిగ్రీలు పీజీలు ఉండకపోవచ్చు, ఈవెన్ టెన్త్ గ్రేడ్ కూడా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ మారల్స్ అండ్ ఎథిక్స్ కంపేరింగ్ టు ఇప్పటి మన మారల్స్ అండ్ ఎథిక్స్ తో పోల్చుకుంటే అసలు పోలికే లేదండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆ బయట అమ్మాయి అక్కడ నుంచొని ఉంది అంటే మనము వెనకట ఏం చేసేవాళ్ళు, ఎవరైనా కనబడతాయో ఏంటి ఏం జరిగిందట అది మనం ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇన్స్టంటేనియస్ గా మన రియాక్షన్ అలా ఉంటుంది. ఇప్పుడేంటి మన నిర్భయ కేసులో చూసినట్టయితే ఆమెను అలా పడేసిన తర్వాత అసలు ఎవరు పట్టించుకోకుండా వెళ్ళారు, కనీసము దుస్తులు కూడా ఇవ్వకుండా పట్టించుకోకుండా వెళ్ళారు. మనం విన్నదే కదా ఆ విషయము. అంటే సమాజము ఏ వైపుకి వెళ్తోంది అనేది మనం ఆలోచించాలండి చాలా. ఎందుకంటే ఇప్పుడు పనిష్మెంట్ స్ట్రిక్ట్ లాస్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఝాన్సీ గారు చెప్పారు క్యాస్ట్రేషన్, ఎస్ ఐ థింక్ యునో దట్స్ ప్రాబబ్లీ యునో వన్ ఆఫ్ ద గుడ్ వేస్ టు కంట్రోల్, బట్ ఇట్స్ నాట్ కంప్లీట్. సో వీ నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ థింగ్స్. సో సమాజానికి వస్తే అండి, సమాజంలో మనము ఆడపిల్లలని గౌరవించడం అనేది చిన్నప్పటి నుంచి ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్, రైట్ ఫ్రమ్ హోమ్ యాజ్ అ చైల్డ్. సో చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని గౌరవించడం అనేది ఇంటిలో నుంచి నేర్పి వాళ్ళకి మనం పిల్లలకి ఏంటండి మనం చెప్పితే వాళ్ళు వింటారు అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే చెప్పిన దానికంటే ఎక్కువ ఎప్పుడు వింటారు, మన యాక్షన్స్ మన చేతల్లో ఉంటే. అందుకని ప్రతి తండ్రి కూడా తల్లికి ఇచ్చే విలువను చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడేది అన్ని సొసైటీస్ లో కదండి. ఇప్పుడు మేబీ హాఫ్ ద సమాజంలో చాలా మంది అలా బాగానే చేస్తుంటారు కావచ్చు, కానీ ఇఫ్ యూ గో టు రూరల్ ప్లేసెస్ దట్ ఈస్ నాట్ ట్రూ. సో అక్కడ నుంచి చేంజ్ తీసుకోవాలి. అవునండి, లైక్ రూరల్ ఏరియాస్ లో లైక్ మేబీ అన్సివిలైజ్డ్ అవ్వచ్చు, అన్ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, వాళ్ళు గనక ఇలానే తాగేసి వాళ్ళ వైఫ్ ని కొట్టడాలు అలా చిన్నప్పటి నుంచి పిల్లలు గనక చూస్తూ ఉంటే అది ఆటోమేటిక్ గా వాళ్ళ మీద ఒకలాంటి అభిప్రాయం పడి ఓకే ఆడవాళ్ళు అంటే ఇంతేనేమో ఇంట్లో పడుండే వాళ్ళేమో అన్న అభిప్రాయంతో పెరుగుతారేమో మేబీ. అందుకని మోస్ట్ సినారియోస్ లో ఇలా కొంచెం బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ చేయడం ఎక్కువ జరుగుతుంది. మనం అంటే పొలిటికల్లీ పెద్దవాళ్ళు చేసేవి అది వేరే సినారియో, అది పక్కన పెడితే మేబీ ఇలాంటి వాళ్ళు అందుకే ఎక్కువ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తల్లిని అస్తమానము బాధ పెట్టే కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే సైకలాజికల్లీ చైల్డ్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో పెరిగిన తర్వాత దట్ చైల్డ్ కెనాట్ బి యునో సేన్ పర్సన్, యునో దట్ ఆబ్వియస్లీ యునో హిల్ బికమ్ లిటిల్ వయలెంట్. ఇవన్నీ మనము సైకలాజికల్ గా కూడా కొంచెం ఆలోచించాలి, విచ్ ఐ డోంట్ థింక్ యునో ఇండియాలో అంతా ఈ పాయింట్ పైన అవేర్నెస్ ఉంది అని నేను అనుకోవట్లేదు. సో ఈ సైడ్ పైన కూడా దృష్టి సారించాలి. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు ఫోన్లు సోషల్ మీడియా వాట్సాప్ అందరికి ప్రతి ఒక్కరికి చదువుతో సంబంధం లేకుండా అందరికీ ఉన్నాయి కదా. సో అందులో డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్, డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ కాంటెంట్, తర్వాత సినిమాలో కూడా ఇప్పుడు మీరు సినిమాలో చూసుకుంటే అండి చాలా మట్టికి సినిమాల్లో ఆడపిల్లని ఒక ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఈవ్ టీజింగ్ లేకపోతే ఆడపిల్లని ఇదేంటి లూ మగవాళ్ళే హీరో అన్నట్టుగా యూనో హీరోయిన్ బేస్డ్ పిక్చర్స్ చాలా తక్కువ ఉంటాయి చూడండి. అంటే హీరోయిన్ బేస్డ్ ఇన్ ద సెన్స్ యూనో ప్రైమరీ రోల్ చూస్తే కనుక చివరికి హీరో చేసేది ఎవరు, మగవాళ్ళనే కదా అక్కడ హీరోనే కదా. సో సో మనం చూపెట్టే సినిమాలో కూడా మనం ఏం చెప్తున్నాము అది కూడా ఆలోచించినట్టయితే అక్కడ కూడా మనం ఆడపిల్లలకి పెద్దగా రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. అంటే నేను అన్ని సినిమాలు అలా ఉంటాయి అన్ని ఫ్యామిలీస్ అలా ఉంటాయి అనట్లేదు, బట్ దిస్ ఈస్ ప్లేయింగ్ అ మేజర్ రోల్, దిస్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ అ మేజర్ రోల్ అని అనిపిస్తోంది. సో ఈ సైట్స్ ఈ మధ్యన ఏంటంటే ప్రముఖులు టీవీలో మీడియాలో కూర్చుని నేను చూస్తాను పోర్న్ సైట్స్ అది నా ఇష్టము నాకేంటి అని, అది ఏంటండి అసలు మీడియాలో కూర్చొని. ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ అంతా కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారు.
సో అలాంటివి మీడియా కూడా, మీడియా ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ అండి. మీడియా కూడా అలాంటి ఎంకరేజ్, అసలు అలాంటి వాళ్ళను వాళ్ళతో మాట్లాడడం ఎందుకు, అలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం ఎందుకు, చిన్న పిల్లల్ని చెడగొట్టేతందుక. అవునండి, చాలా మంది పొలిటీషియన్స్ కూడా ఐ థింక్ లోక్సభ రాజ్యసభల్లో కూర్చొని వాళ్ళు సెల్ ఫోన్లు చూసుకోవడంలో పట్టుబడడం కూడా మనం చూసాం ఆల్రెడీ. మన కర్ణాటక ఎమ్మెల్యే కానీ ఎవరైనా మీరు చూస్తే వాళ్ళని కూడా ఆల్రెడీ ఇలా లైవ్ లో పట్టుబడి వాళ్ళ టీవీల నిండా వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళకంటూ ఎటువంటి చేంజ్ లేదు. అలా కాకుండా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఇప్పుడు. సో అండ్ స్పెషలీ మూవీస్, మీరు ఇందాక అన్నట్టు మూవీస్ లో వాడు ఇంకా వాళ్ళు కొత్త కొత్త ఐడియాస్ ఇస్తున్నారు. సో ఇలా అయితే ఇలా చేయాలి, ఇలా అయితే ఇలా చేయాలి. మనకి ఏదో చూడడానికి కాసేపు ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం కానీ ఐ థింక్ ఇండైరెక్ట్లీ దే ఆర్ ఫీడింగ్ చిన్నపిల్లలు. ఇప్పుడు ఎస్పెషలీ బి క్లాస్ సి క్లాస్ మూవీస్ అని అంటారు కదండి. సో అలాంటి చూసే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పని, రోజంతా పని ఉంటుంది. అండ్ నైట్ ఏదో సినిమాలు చూసుకుంటారు, ఏదో రెండు మూడు సినిమాలు అందులో చూసి ఆ ఇంపాక్ట్స్ మీద పడి, మీరు అన్నట్టు ఆల్కహాల్ కూడా ఐ థింక్ దట్ ద మేజర్ రీజన్. ఎందుకంటే వాళ్ళు తాగేసినప్పుడు ఆ మత్తులో ఏం చేస్తారో తెలియదు, ఎలాంటి ఆలోచనలతో తాగితే అలాంటి ఆలోచన అవే ఎక్కువ అవుతాయి అంటారు జనరల్ గా. సో ఇలాంటి ఇంపాక్ట్స్ కూడా ఇలా. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు మనము ఆ ఆడపిల్లలకి ఈ హెల్ప్ లైన్ అనేది ఉంది కదా, అంటే షీ టీమ్స్ అని మన తెలంగాణలో చూసుకుంటే షీ టీమ్స్ అని ఉన్నాయి కదా. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ నో హౌ దే పర్ఫార్మ్ అండ్ ఆల్, కానీ ఒక హెల్ప్ లైన్, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ వేరే ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ 911 అంటే మనము నువ్వు ఇక్కడ కాల్ చేయి, అక్కడ వాళ్ళకి అసలు అంత టైం ఇవ్వరు. యాజ్ సూన్ యాజ్ యూ కాల్ 911 దే ఇమీడియట్లీ వాంట్ నో యు నో వాట్ ఈస్ రాంగ్ విత్ యూ. సో 911 కి అలా మన దగ్గర హెల్ప్ లైన్ ఎలా ఉండాలి అంటే రెండు టైప్ విధానంలో ఉండాలండి, టూ టైప్స్. ఒకటేమో ఎమర్జెన్సీ లైన్, ఎమర్జెన్సీ లైన్ వస్తే నో క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్, యూ జస్ట్ వాంట్ హెల్ప్ దట్ పర్సన్ పీరియడ్, అండ్ హూ ఎవర్ అటెండ్స్ దాట్ డస్ నాట్ హెల్ప్ షుడ్ బి పనిషబుల్ బికాస్ యు నో యూ డిడ్ నాట్ అటెండ్ ద కాల్ అని. అలాగే ఎవరైనా అంటే అంత సీరియస్ ఇష్యూ కాని దానికి కనుక కాల్ చేస్తే సో వాళ్ళకు కూడా ఫైన్ లాంటివి ఉండొచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇండియా గివెన్ ద పాపులేషన్ అండ్ యునో ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ మనకి కొంచెము అలాంటి డిస్టర్బెన్స్లు ఉంటాయని వాటిని తట్టుకోవడానికి మనం వేరే ఈ కొంచెము ఇలాంటివి కూడా పెట్టొచ్చు అనమాట. తర్వాత దాన్ని ఇప్పుడు మనం పిచ్చి పిచ్చి యాడ్స్ అన్ని రన్ చేస్తారు టీవీలో, వై డోంట్ వి నో అడ్వర్టైజ్ సచ్ నంబర్స్ యూనో ఎక్కడ పడితే అక్కడ, టీవీలో కానివ్వండి, ఎక్కడ రేడియోలో కానివ్వండి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ. ఎందుకంటే టు ఎడ్యుకేట్ ద గర్ల్స్ అండ్ విమెన్ దిస్ ఇస్ ద నంబర్ యూ హ్యావ్ టు కాల్ వెన్ యూఆర్ ఇన్ డేంజర్ అని చెప్పేసి అది 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 చాలా పాపులర్ చేయాలండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలాగా చేసిన అక్యూజ్డ్ వాళ్ళని, అంటే ఇప్పుడు సరే వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు, వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకుని అన్ని చేసే ఉంటారు, దానిపైన నేను యూనో కామెంట్ చేయలేను. కానీ నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఇలా చేసిన ప్రతి ఒక్క నిందితుణ్ణి తరోగా సైకలాజికల్ ఇవాల్యుయేషన్ చేయాలండి. దాని వలన ఏం జరుగుతుందంటే అసలు ఎందుకు చేశాడు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ దట్ ప్రాంప్టెడ్ హిమ్ టు డూ ఇట్ అండ్ హౌ హీ డిడ్ ఇట్ అండ్ వై హీ డిడ్ ఇట్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా కనుక్కొని సైకలాజికల్గా మనము ఆ పాయింట్స్ని బట్టి ముందు ముందు ఫ్యూచర్లో ఎలా ప్రివెంట్ చేయాలి అనేది మార్గాలను చూడొచ్చు. అది అది ఒక స్టడీ టీమ్ పెట్టి దాన్ని సీరియస్గా తీసుకోవాలండి గవర్నమెంట్. ఇక ఇంకొకటి ఏంటంటే లాస్ట్ పాయింట్ వస్తే కనుక మన జ్యుడిషియల్ సిస్టమ్, ఇప్పుడు నిర్భయ కేసులో ఎప్పుడు జరిగింది అది, 2012 డిసెంబర్ కదా, 2012 డిసెంబర్ లో జరిగింది. సో ఇప్పటి వరకు ఆ కేసు, అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు జైల్లో కూర్చొనే ఉన్నారు, 7 ఇయర్స్ ఏమంటారు జైల్లో కూర్చుని వాళ్ళని ఒక రకంగా మేపుతూ ఉన్నారు, ఐ మీన్ మేపుతున్నాము రైట్. సో అంటే నేను అంటే ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు వాళ్ళని హ్యాంగ్ చేయాలి అని చెప్పారు, కానీ ఏంటంటే ఈ మర్సీ ప్లీస్, తర్వాత మా రివ్యూ పిటిషన్స్ ఒక కోర్టు నుంచి ఇంకా పై కోర్టుకి పై కోర్టుకి అలా వెళ్ళేసి చివరికి ప్రెసిడెంట్ వరకు వెళ్ళేసి, సో ఇలాగా ఉండకుండా ఏదైతే హీనస్ క్రైమ్స్, వెరీ డేంజరస్ క్రైమ్స్ ఉంటాయో వాటిని ఫాస్ట్ ట్రాక్ లో వితిన్ 40 డేస్ టైమ్ లో మొత్తం ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ అయిపోవాలి, ఫైనల్ స్టేట్మెంట్ కూడా అయిపోవాలి. అండ్ నో మెర్సీ ఆన్ యునో నో మెర్సీ ఆన్ వెరీ యునో హీనస్ క్రైమ్స్ లైక్ దిస్. ఎందుకంటే మెర్సీ పెట్టి
తర్వాత జువినల్, జువినల్ కూడా అంటే ఇప్పుడు వెన్ మైనర్ చిన్న వాళ్ళ మైనర్ ఐ హోప్ దట్ ద గై హూ ఇస్ అవుట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇన్ నిర్భయ కేస్ he is the one who used the rod and he is out, so what is the guarantee that he will not do any such crimes in the same, yeah. So I think there are a lot of things and in multiple directions lo government at government it samajam ee vishayanni chaala serious ga teeskoni ఇంకా ముందు ముందు ఎందుకంటే నిర్భయ కేసు అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎలాంటిది జరుగుతుంది అని అనుకోలేదండి. ఎందుకంటే ద వే పబ్లిక్ రియాక్టెడ్, ఐ పర్సనలీ నెవర్ థాట్ యునో థింగ్ లైక్ దిస్ ఎనీబడి వుడ్ డేర్ టు డూ సంథింగ్ లైక్ దాట్, బట్ దిస్ వన్ ఇస్ నో లెస్ దాన్ నిర్భయ కేసు. సో అదే అప్పుడే మన ఇండియన్ గవర్నమెంట్ గనక చాలా సివియర్ యాక్షన్ తీసుకుని ఉండుంటే ఇలాంటి ఇంకొక భయంకరమైన దిశా సన్నివేశం మనం చూసేవాళ్ళం కాదు. బట్ ఒక పాయింట్ ఈ రోజు మనం దిశ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఇప్పుడు నిన్న జరిగిన పోలీసులు ఎన్కౌంటర్ చేయడం కానీ అలా చేయడం ఈ టెంపరీగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది, దిశ వాళ్ళ పేరెంట్స్ కానీ అందరూ ఓకే మేము హ్యాపీ అండ్ ప్రజలందరూ ఇండియానే కాదు మనం చూడండి ఇక్కడ అన్ని ఎన్ని రోజులుగా మన బుర్రలు బదలు కొట్టుకొని ఆలోచిస్తూ ఒళ్ళంతా ఇలా రగిలిపోతూ ఇలాంటి ఎన్నో కేసులు మనం వింటూనే ఉన్నాము. బట్ నిన్న అందరం వాళ్ళు చనిపోయారు అమ్మయ్య అనే వాళ్లే కానీ అయ్యో పాప అన్న వాళ్ళు కనీసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేరు. చనిపోయిన పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు కూడా చంపుకుంటారో ఏదో చేసుకోండి అని అన్నారు. బట్ ఇది లా ప్రకారం మీరు అన్నట్టు లా ప్రకారం జరిగిండుంటే ఇంకొకరు భయపడకుండా ఇప్పుడు వీళ్ళు తప్పించుకున్నారు కాబట్టి ఎన్కౌంటర్ చేశామన్నారే కానీ లా గనక వచ్చిండుంటే అప్పుడు నిర్భయ కానీ ఈరోజు దిశ కానీ లైక్ ఇలా ఇంత వెయిట్ చేసి ప్రజల్లో ఒక ఉద్రేకం రావడం మీరు చంపుతారా మమ్మల్ని చంపమంటారా అనే కాడికి వచ్చారు చివరికి ప్రజలు. సో ఈ జ్యుడిషియరీ సిస్టమ్ లో ఇమీడియట్ గా మార్పులు రావాలంటే జాన్సీ గారు మీరు కూడా చెప్పండి లైక్ ఈ లా లో మార్పులు రావాలంటే అసలు వస్తుందా, ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది, ఎంత ఎఫెక్టివ్ గా ఇక్కడ నుండి మనం సపోర్ట్ చేస్తూ స్త్రీలమయ్యుండి మనం ఇక్కడ నుంచి ఏమన్నా గ్రూప్స్ గా ఫామ్ అయ్యి చేసి ఇండియన్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తే ఏమన్నా మార్పులు వస్తాయంటారా? వాట్ డు యు థింక్ అబౌట్ ఇట్? అంటే ఇప్పుడు మనం అమెరికాలోనే కాదు, అంటే ఇప్పుడు ఇండియాలో గానీ వేరే దేశాల్లో గానీ ఇప్పుడు ఈ స్త్రీలకు ఉన్న ఆర్గనైజేషన్స్ అంటే వేరే వేరే ఆర్గనైజేషన్స్ అయినా గానీ వాళ్ళ ద్వారా ప్రెషర్ వస్తే ఇండియన్ గవర్నమెంట్ కి, అంటే ఇప్పుడు ఇండియాలో కూడా చాలా అంటే ఇప్పుడు ఉమెన్ రైట్స్ అని కానీ ఇప్పుడు వేరే వేరే ఆర్గనైజేషన్స్ కానీ అట్లా ఉన్నాయి, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ప్రెషర్ రావాలి మన ఇండియన్ గవర్నమెంట్ కి. వస్తే మాత్రము ఐ థింక్ వీ కెన్ డూ ద మాక్సిమం అండ్ పుష్ దెమ్ యాజ్ మచ్ యాజ్ వీ క్యాన్ టు గెట్ అంటే మోర్ లాస్ అండ్ స్ట్రిక్ట్గా రూల్స్ కూడా. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ లో కూడా నేను చూస్తుంది ఏంటంటే అంటే ఎస్పెషలీ మన ఇండియాలో మగ పిల్లవాడు అనగానే ప్రయారిటీ ఇస్తారు, అది అది ఇచ్చేసరికి ఏమవుతుందంటే కూడా మగ పిల్లగాడికి మన ఇంటి దగ్గర నుంచే ఆహా నేను మగోడిని నేను ఏదైనా చేయొచ్చు అనేది ఒక ఫీలింగ్ ఒక అష్యూరెన్స్ ఇస్తున్నారు పేరెంట్సే. సో నేనేమంటానంటే ఇప్పుడు ఆ మగ పిల్లగా ఇప్పుడు మన ఆడపిల్లకి ఎట్లా చెప్తామో అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు బయటికి పోతున్నావు కదా అని మనం ఎట్లా చెప్తామో మగ పిల్లగాడికి కూడా చెప్పాలి ఏమని బాబు నువ్వు కొంచెము ఆడపిల్ల కనపడితే ఆపర్చునిటీగా అనుకో మాకురా బాధ్యతగా ఫీల్ అయ్యి ఉండమని చెప్పాలి తల్లిదండ్రి. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆడపిల్ల ఎక్కడన్నా ఒంటరిగా ఉన్నదంటే ద మ్యాన్ షుడ్ నాట్ ఫీల్ దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ, దే షుడ్ ఫీల్ దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వైఫ్. అంటే ఇప్పుడు అమ్మాయి నిలబడ్డప్పుడు అక్కడ స్కూటీ ఇదైనప్పుడు ఇప్పుడు ఆ పాస్ అయ్యే వాళ్ళందరు కనుక అయ్యో నా ఒక అమ్మాయి ఒక ఒంటరిగా ఉన్నది ఇది మన రెస్పాన్సిబిలిటీ మేక్ షూర్ షీ గెట్స్ టు సేఫ్ ప్లేస్ అని అనుకుంటే ఈ రోజు అమ్మాయికి అది గతొచ్చేది కాదు. సో అట్లే మగోళ్ళకు కూడా తల్లిదండ్రి నేర్పాలి ఏమని ఆ అమ్మాయిని మా అమ్మాయి కనపడగాలని డోంట్ థింక్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ సిటిజన్ ఆఫ్ ఎనీ కంట్రీ వెదర్ ఇట్స్ అన్ అమెరికానా ఇండియానా చైనానా రష్యానా అనేది కాదు ఎక్కడైనా కానీ. మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకి మగ పిల్లగాడు అనగానే ప్రయారిటీ ఇవ్వద్దు, వాళ్ళకి మంచి చెడు అనేది నేర్పాలి, ఆ అమ్మాయిని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి ఆ అమ్మాయిని ఎట్లా మంచిగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు మన చెల్లెలను ఇప్పుడు మా అమ్మాయిల్ని మగ పిల్లలు చెల్లెలను అయితే మంచిగా చూసుకుంటారు కదా, అట్లే ఇంకొక తోట అమ్మాయిని ఆడపిల్లని కూడా చూసుకోవాలి.
రాఖీ పండగ వచ్చినా చాలా సోషల్ మీడియాలో ట్రోల్స్ కానీ లేకపోతే సినిమాలు కానీ ఇవన్నీ బాగా ఉంటున్నాయి. కానీ ఎప్పుడైతే పక్కన అమ్మాయి వచ్చేసరికి ఈ సిచ్యువేషన్స్ మాత్రం మనం ఆపలేకపోతున్నాం అనమాట. అయితే ఝాన్సీ గారు, ఒకటి ఇప్పుడు ఈ లాస్ మన చేతిలో లేదు, గవర్నమెంట్ చేయాలి, సొసైటీ చేయాలి, లేదంటే ఇప్పుడు పేరెంట్స్ నేర్పించాలి. సో ఇవన్నీ ఎలాగో ఉన్నాయో పక్కన, అలా కాకుండా ఇప్పుడు ఒక స్త్రీగా తనకు తానుగా రక్షించుకోవాలంటే, ఇందాక మీరు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి దీంతో పాటు అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఇక్కడ స్కూల్స్ లో ఐ థింక్ ఆల్రెడీ టీచర్స్ ఐ థింక్ కరికులం లోనే ఉన్నట్టుంది, వాళ్ళు ఆల్రెడీ నేర్పిస్తున్నారు ఇలాంటి గుడ్ వాట్ ఈస్ ఎ గుడ్ టచ్, వాట్ ఈస్ ఎ బ్యాడ్ టచ్ అని బాయ్స్ కి కానీ అయితే వాళ్ళు క్లాసెస్ లోనే చెప్తారు. సో అలాగా అమ్మాయిలకి ఇది ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మొన్న దిశ సిచ్యువేషన్ లో కూడా తను వాళ్ళ చెల్లికి ఫోన్ చేసింది, దగ్గరలో స్టేషన్ దగ్గరికి వెళ్ళలేకపోయింది, ఇలాంటివి ప్రాబ్లీ అది ఆమె షాక్ లో ఉండొచ్చు, లేదంటే ఆ టైంలో ఆమెకి ఆమె ఆ స్ట్రేంజర్స్ ని కూడా కంప్లీట్ గా నమ్మేసింది. సో ఇలాంటివి ఇంకా ఫ్యూచర్ లో జరిగితే ఏదైనా అమ్మాయికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందే, అండ్ ఎంత అవేర్నెస్ తో ఉంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకు వాళ్ళుగా ఈ సగం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? అంటే ఒకటండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని ఇప్పుడు నంబర్ 1 మనకి ఇక్కడ లాగా 911 అనేది ఎక్కువ కంటతో ఉండదు ఇండియాలో. ఇప్పుడు 100 వాట్ ఎవర్ ఇప్పుడు అవి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనము ఎట్లా సినిమాల్లో కనుక పొగ తాగరాదు అనేది మనం ఎట్లా వేస్తున్నామో, ప్రతిదీ గుట్ట అదే అవి తినరాదు అవన్నీ మనం ఎట్లా వేస్తున్నామో, ఇది కూడా ఆడపిల్లలకు వచ్చేసరికల్లా అలాంటి ట్రయల్స్ వేయాలి ఫస్ట్. వేస్తే ఆ నెంబర్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ సినిమాల్లోనే కాదు, ఇప్పుడు మన స్కూల్స్ లో పెట్టాలి, లైబ్రరీస్ లో పెట్టాలి, పోస్ట్ ఆఫీస్ లో పెట్టాలి, ఎనీ పబ్లిక్ ప్లేస్ అవి పెడతా ఉంటే ఆ వాళ్ళకు కూడా కంటత అనేది వస్తుంది. కంటత వచ్చినప్పుడు ఏమవుద్దంటే, అది బై హార్ట్ ఉన్నప్పుడు ఆ నెంబరు, ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ అమ్మాయి కేసులో షీ మే బి ప్యానికింగ్, అంటే తన ఒకవేళ నెంబరు ఒకవేళ 1-2 తన నెంబర్ ఒకవేళ గుర్తొచ్చినా కానీ అది ప్రాబబ్లీ ఆమె ఆ తొందరలోనో లేకపోతే ఆ ప్యానిక్ అటాక్స్ లోనో తను గుర్తుండపోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి 911 అనేది మనకి అమ్మటే గుర్తొస్తుంది. ఎందుకు? బికాజ్ మనం చిన్నప్పటి నుంచి కూడా మనకి ఇక్కడ ఈ కంట్రీలో వీఆర్ వేర్ ఆఫ్ దట్ నెంబర్, ప్లస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ స్కూల్స్ ఏమని, ఓకే పలాంది వీ హ్యావ్ టు లుక్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ యూనో థింగ్స్, అంటే ఇప్పుడు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ లేకపోతే వీళ్ళు అట్లా, అంటే ఇప్పుడు అమ్మాయి ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసింది వాళ్ళ సిస్టర్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఏమని, వీళ్ళు లారీ డ్రైవర్లు ఎట్లా ఉన్నారు చూస్తుంది అనే భయం అవుతుంది అనేది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు భయం అవుతుంది అనే ఆడపిల్ల ఆల్రెడీ వాళ్ళని ఎందుకు ట్రస్ట్ చేసింది, ఎందుకు తన టోల్ బూత్ కూడా దగ్గరలో ఉండి ఎందుకు పోలేదో నాకు అర్థం కావట్లేదు. అంటే దే ఆర్ సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు యూనో ఐ మీన్ ఆ అమ్మాయి ఆల్రెడీ తెలిసినప్పుడు కూడా ఎట్లా నమ్మింది అనేది నాకు, అంటే దేర్ ఇస్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ రైట్ దేర్. సో అట్లానే మేబీ పానిక్ అటాక్ అవ్వచ్చు, లేదా ఆ టైంలో వాళ్ళు అంతగా నమ్మించుండి ఏముందండి అక్క అక్క నీకు హెల్ప్ చేస్తాను అని ప్రేమగా మాట్లాడినా కూడా, ఇప్పుడు మనం అందరిలో మంచి వాళ్ళు చూసే వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కదా, కానీ అవతల వాళ్ళు కూడా అలా తీసుకోవాలి, వాళ్ళు ఆశావాదులుగా అయిపోతారు. ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెన్డ్ దిశ. అన్ఫార్చునేట్లీ కాకపోతే ఏంటంటే, బట్ షీ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ ఇన్ దిస్ ఇన్ హర్ కాన్వర్సేషన్, ఏమని చూస్తానికే వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు, భయం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే అని. సో అలాంటప్పుడు ఏంటంటే, ఇప్పుడు అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం రాంగ్ టైం అట్ ద రాంగ్ ప్లేస్ అంటాం కదా. సో ప్రాబబ్లీ యూనో అని తెలిసి కూడా పాపం అమ్మాయి అట్లా అయిపోయిందంటే, దట్స్ వాట్ ఐ ఫీల్, ఇట్స్ రాంగ్ టైం అట్ ద రాంగ్ ప్లేస్. ఇంత చదువుకొని ఇంత ఇదే పాపం అనుకోకుండా అలా అయిపోయింది. అసలు నమ్మడం వాళ్ళ పేరెంట్స్ అన్నట్టు మా అమ్మాయి చాలా అమాయకురాలు, తల దించితే వెళ్ళి కాలేజ్కి వెళ్తుంది, తిరిగి ఇంటికి వస్తుంది, అంత అమాయకురాలు కాబట్టి మేబీ చిన్న పిల్లలు అనుకుని నమ్మేసిందేమో ఆ మూమెంట్. బట్ ఇంకా అనఅవాయిడబుల్ అయిపోయింది, ఇంకా దాన్ని అయిపోయింది, ఇంకా మనం అనుకోని అనుకోని లాభం లేదు. బట్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు ఎడ్యుకేట్ ద చిల్డ్రన్. అంటే మెయిన్ థింగ్ ఇస్ మంచి టచ్ ఏది బ్యాడ్ టచ్ ఏది, అంటే ఇప్పుడు ఎలాంటి వాళ్ళని, అంటే ఇప్పుడు పలానా సిచ్యువేషన్స్ వస్తే వాళ్ళని ఎక్కడ కొట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అనుకోండి, దే విల్ షో యూ ఎగ్జాక్ట్లీ అట్ ద రైట్ ప్లేస్ వేర్ పీపుల్ కెన్ స్టాప్ ప్రోచింగ్. సో ఆ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్ లో కూడా రావాలి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అందరూ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ తీసుకోలేరు,
కానీ బట్ స్కూల్స్ లో ఉందనుకోండి అట్లీస్ట్ ఫర్ సర్టన్ టైం వరకు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అను ఇప్పుడు దే హావ్ టు క్యారీ సంథింగ్స్ దట్ టు ప్రొటెక్ట్ దమ్, లైక్ పెప్పర్ స్ప్రే. మనకి ఇక్కడ అట్లా మనం పెప్పర్ స్ప్రే గానీ ఇప్పుడు వేరే ఉంటుందో. ఇప్పుడు ఇంకోటి మొన్న ఎవరో రేజ్ చేశారు ఏమనంటే, ఇప్పుడు మనకి స్త్రీని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కొంచెం గన్ లాస్ కూడా రావాలి ఉమెన్ కన్. అంటే ఇప్పుడు అది ఐ కెన్ అండర్స్టాండ్ గన్స్ అంటే ఇప్పుడు ప్రాబబ్లీ ఎడ్యుకేషన్ గా ఉన్నోళ్ళు దే కెన్ క్యారీ గన్ అండ్ దే నో హౌ టు యూజ్ ఇట్. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ గర్ల్స్ ఆల్సో. సీ దే మే నాట్ నో హౌ టు క్యారీ అ గన్ అండ్ హౌ టు ఆపరేట్ ద గన్. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తన సుమగారు అన్నట్టు ఆల్కహాల్ ఒకటి, డ్రగ్స్ ఒకటి, దట్ ప్లేయింగ్ ద మేజర్. ఇప్పుడు మత్తు పదార్థాలు ఏదో గుడకానా ఏదో అంటున్నారు ఇండియాలో. సో అవన్నీ కూడా కొంచెము స్టాప్ చేయాలి. అంటే ఇప్పుడు సేల్స్ లో పలాని ఇప్పుడు పలాని టైం వరకు, లేకపోతే లిమిట్ అన్న పెట్టాలి. లేకపోతే పీపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా తాగున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళు అక్కడ లారీ ఆపుకొని తాగారని అంటున్నారు. మరి ఇప్పుడు అక్కడ టోల్ బూత్ దగ్గర వాళ్ళు తాగి లారీ ఆపుకున్నప్పుడు హాకమ్ నోబడి కేమ్ అండ్ టెస్ట్ దెమ్, యునో ఐ మీన్ ఇప్పుడు టెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు పోలీస్ అనే వాళ్ళు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏ వేడుకలైనా తాగున్నప్పుడు, వెదర్ యు ఆర్ స్టాపింగ్ బై ద రోడ్ ఆర్ యు ఆర్ డ్రైవింగ్ ఆన్ ద రోడ్, ఇప్పుడు మనకి ఇక్కడ అమెరికాలో చేస్తారు కదా, మన బ్రీదింగ్ చేసి వాళ్ళని తాగుంటే సటన్ లెవెల్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటే బాడీలో వాళ్ళని అమ్మటేట్ సస్పెండ్ చేస్తారు కదా డ్రైవింగ్ లైసెన్స్. వాళ్ళు బుక్ చేస్తారు కదా, అక్కడ నుంచి పోనివ్వరు కదా. మరి అట్లా ఉండాలి. అట్లా ఉంటేనే ఇప్పుడు యాక్సిడెంట్స్ కూడా అవాయిడ్ అవుతాయి. యాక్సిడెంట్లు, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. లైక్ ఒక రూట్ కాజ్ ఆల్కహాల్ లాగా అయిపోయింది ఇప్పుడు మేజర్ కేసెస్ లో. అందరు ఆల్కహాల్ అంతెందుకు. వరంగల్ లో చిన్నారిని 9 months బేబీని ఇలాగే అత్యాచారం చేసినప్పుడు అతను కూడా ఫ్రాంక్లీ ఏం చెప్పాడు పోలీసులతో, మత్తు దిగగానే నేను తాగి ఉన్నాను, ఆ మత్తులు ఏం చేశాను తెలియదు అని అంటున్నారు. చాలా అంటే తాగిన వాళ్ళు అందరూ ఇది ఇలా ఉంటారు అని కాదు, బట్ వాళ్ళ సెన్సెస్ లో వాళ్ళు ఉండేంత లిమిట్ లో తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేదు చదువు లేక ఏమి సెన్సిబుల్ గా లేని వాళ్ళు మేజర్లీ ఇలా చేస్తున్నారేమో. మరి అంటే ఇప్పుడు దే ఆర్ అదర్ కేసెస్ ఆల్సో. అంటే ఇప్పుడు వితౌట్ మత్తు పదార్థాల్లో లేకుండా రేప్ చేసిన వాళ్ళు కేసెస్ ఉన్నాయి. మళ్ళీ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు కూడా రేప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు వీ కెనాట్ అసెస్. అంటే ఇప్పుడు నేనేమన్నానంటే, మెయిన్ థింగ్ ఇస్ మ్యాన్ హ్యాస్ టు ఫీల్ దట్ దెర్ విల్ బి ఎ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ దే డూ దిస్ కైండ్ ఆఫ్ ఐ నో థింగ్ టు ఎనీ అదర్ గర్ల్, whether you are educated and, whether you are non educated. And ninna jarigina adi aa nalugurni champeyadamu adi encounter chesamani ante naaku ikkada two things. Initially vaalla ippudu Disha parents ne teeskunte vaallu memu ila jarigina gaane 11 o'clock around ఇంకా మా అమ్మాయి రావట్లేదు ఇంటికి అని పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మాది కాదు అని చెప్పడము, లేకపోతే ఏమో బాయ్ ఫ్రెండ్ దగ్గరికి తో వెళ్ళిందేమో అని రిక్లెస్ గా మాట్లాడడం. దిస్ ఇస్ వన్ మోర్ థింగ్ దట్ దే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఇండియన్ లా అండ్ ఆర్డర్ లో వాళ్ళు చేంజ్ తీసుకురాల్సింది ఏంటంటే, ఎనీబడి దట్ డస్ లైక్ దిస్ టు ఎనీ విట్నెస్, అంటే ఇప్పుడు కొంతమంది రిచ్ ఉండొచ్చు కొంతమంది పూర్ ఉండొచ్చు, ఇప్పుడు అలాంటి వాళ్ళని ప్రతి కేసును కూడా వాళ్ళు ఈక్వల్ గా డీల్ చేయకపోతే దే షుడ్ ఫైర్ దట్ పర్సన్ రైట్ అవే ఫ్రమ్ దర్ డ్యూటీ. ఎందుకంటే ఇప్పుడు ఉండోళ్ళకి ఒకలాగా లేనోళ్ళకి ఒక న్యాయము. మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు ఒక స్టేషన్ పోతే ఇంకొక స్టేషన్ బొమ్మంటాము, లేకపోతే మీ అమ్మాయి ఎవరితోటో పోయిందిలే రేపు వస్తుందిలే అని అంటాము. ఇదంతా దిస్ ఇస్ నాట్ రైట్ ఆన్సర్. దే నీడ్ టు డూ దేర్ ఓన్ డ్యూ డిలిజెన్సీ. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ లో సిస్టమ్ లో ఆ చేంజ్ కూడా రావాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పోలీసులు అందరికి కూడా దే హావ్ టు బి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మన కానిస్టేబుల్ ఉంటాడు, కానిస్టేబుల్ ఉన్నప్పుడు ఎస్ఐ ఉండకపోవచ్చు స్టేషన్ లో, కానిస్టేబుల్ ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఆల్సో నీడ్స్ టు బి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఆల్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఇండియన్ jurisdictions. ఇంకో దగ్గర నుంచి దిస్ ఇస్ నాట్ రైట్. దే షుడ్ చేంజ్ దట్ సిస్టమ్ ఇన్ ఇండియా. అండ్ మొన్నటి వరకు ఇలానే ఈ పోలీస్ మీద రేజ్ చేసిన వాళ్ళు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఒక యూట్యూబ్ ఛానల్ లో కూడా చూసాము, ఒక సిటిజన్ లేదు పోలీసు వాళ్ళు ఇలా
ఇది వాళ్ళ వాళ్ళ చేతిలో పని కాబట్టి మేము ఇలా మారుస్తారు అలా మారుస్తారు అని మొన్నంతా పోలీసుల మీద వచ్చి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ సడన్ గా నిన్న ఎన్కౌంటర్ చేసేసరికి తక్కువ మన అందరు జై పోలీస్ జై తెలంగాణ అంటూ పొగడ్డం కూడా జరిగింది. బట్ నిన్న ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. కొంతమంది అనడం ఏంటి, వీళ్ళు పేదవాళ్ళు వెనక మాట్లాడేనోరు లేవు కాబట్టి చేశారా, లేకపోతే పొలిటికల్ గా ఎవరైనా పెద్దగా హుందా పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ పని గనక ఫ్యూచర్ లో చేస్తే ఇంతే సివియర్ గా యాక్షన్ తీసుకుంటారా అనేది మనకు తెలియదు. బట్ అందరికి ఈక్వల్ గా డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలాగా లేని వాళ్ళకి ఒకలాగా కాకుండా ఇలా కరప్టెడ్ మైండ్స్ తో ఉండకుండా కొంచెం సివియర్ యాక్షన్స్ తీసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. దాని మీద మీరే లైఫ్ ఇస్ ప్రీషియస్ అండి. ఇప్పుడు లైఫ్ అనేది, జీవితం అనేది ఏదా లేకుంటే రిచ్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఇలాంటి తేడా ఏమి ఉండదు కదా. మనము లైఫ్ ఇవ్వలేము ఒకరికి, అలాంటప్పుడు లైఫ్ తీసే హక్కు కూడా ఎవరికి లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ దిశ కేసులో నాకు అనిపించింది, అంటే ఆ కాల్లో విన్నప్పుడు అమ్మాయి వాళ్ళ చెల్లి చెప్తుంది ఆ టోల్ బూత్ దగ్గరికి వెళ్ళాక అని, అంటే తను ఏమనిందంటే అక్కడ అందరు చూస్తారే నన్ను, అక్కడ అందరు చూస్తారు నన్ను అని అనింది. అంటే నాకు అనిపించింది ఆ అమ్మాయికి ఎంత బెరుకు, అంటే అందరూ చూస్తారన్న భయంతో she preferred to stay here even though she was getting scared and it was dark, right? ante lighting chakkaga lekunda ante taniki samajam paina unnatuvanti nammakam ento manaku akkada bayata padutundi mana samaja naaku anpinchindi sare criminals vallu vallanu law and order police whoever is taking care but mana samajam em chestundi why aada pillalu are feeling like that okka nilchunte vallu chustaru veellu chustaru anna bhavana anta chadukunna ammai ki anpinchindi ante adi chaala aalochinchadagina vishayam samajamlo prati okkariki. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకి ఇప్పుడు ఇందాక డిఫెన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పెప్పర్ స్ప్రే అని దొరుకుతుందండి, ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ ఇట్, జస్ట్ చిల్లీ పౌడర్ పెప్పర్ ఆయిల్ అండ్ సమ్ ప్రిజర్వేటివ్, నెయిల్ పాలిష్ లో అసెటోన్ ఉంటుంది కదా ఆ ప్రిజర్వేటివ్, ఇవన్నీ కలిపి మనము ఒక స్ప్రే బాటిల్ లో పెట్టేసుకుంటే అది 1 ఇయర్ వరకు నిలువ ఉంటుంది. ఐ థింక్ ప్రతి ఒక్క ఆడపిల్ల ఎస్పెషల్లీ ఆట్ టైమింగ్స్ లో బయటకు వెళ్ళేటప్పుడు పెప్పర్ స్ప్రే పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే ఈ అమ్మాయితో పాటు అక్కడ ఇంకొక అబ్బాయి ఉన్నా కూడా, అంటే తను ఎవరితోనైనా తోడు తీసుకెళ్లినా కూడా ఐ డోంట్ థింక్ ఇప్పుడు ప్రొటెక్ట్ అనేది అనిపిస్తోంది, ఎందుకంటే వాళ్ళు నలుగురు తాగి ఉన్నారు. సో అంటే అక్కడ మనకి చిన్న చిన్నవి హెల్ప్ అవుతాయి అని చెప్పలేం కానీ కొంచెం ధైర్యం ఈ పెప్పర్ స్ప్రే లాంటివి పెట్టుకోవడం. తర్వాత పోలీస్ పెట్రోలింగ్, ఒక నైట్ చీకటి పడ్డ తర్వాత డిఫరెంట్ ఏరియాస్ లో ఎస్పెషల్లీ ఈ లైటింగ్ చెక్క లేకుండా ఎక్కడైతే ఇలాగ కొంచెం తాగి రౌడీ మూకలు ఉంటారో అలాంటి ఏరియాస్ లో పెట్రోలింగ్ ఎక్కువ జరగాలి. తర్వాత కెమెరాస్ పెట్టాలి, కెమెరాస్ ఎందుకు పెట్టారండి, కెమెరాస్ పెట్టాలి, ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నారంట కెమెరాస్, బట్ అంతకు ముందే పెట్టాల్సింది కెమెరా. సో తర్వాత విమెన్ కూడా ఇప్పుడు ఆడపిల్లలకు వస్తే ఎప్పుడు కానీ మనం చిన్నప్పటి నుంచి నేర్పించి కీడించి మేలించాలమ్మా అంటారు, అంతే కదా. సో మనము ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు. తర్వాత ఏంటంటే ఇంకొకటి, అంటే అమ్మాయి మాటను బట్టి చూస్తే ఐఎమ్ నాట్ బై నో మీన్స్ ఐఎమ్ ట్రయింగ్ టు జడ్జ్ హర్ బట్ విన్న కన్వర్జేషన్ లో ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఇట్లా బెరుకుగా కొంచెం అమాయకత్వంగా అలా అనిపిస్తుంది అనమాట. వాళ్ళ చెల్లి కొంచెం ఇంకా ధైర్యంగా మాట్లాడినట్టుగా అనిపించింది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే ఒక డాక్టర్ చదివిన అమ్మాయి, డాక్టర్ అనే కాదు చదువుకున్న అమ్మాయి ఎవరైనా కూడా కొంచెం ఆ ధైర్యం అనేది చూపించాలి. ఇక్కడ పిల్లలు అంటారు చూడండి, ఇక్కడ అంటే వాళ్ళు ఏమంటారంటే నో ఆడపిల్లలు లైక్ నో వీ హ్యావ్ టు లుక్ లిటిల్ బిట్ అగ్రెసివ్ యు నో సో దట్ నోబడి బుల్లీస్ అని చెప్తారు వాళ్ళు. ఎంత లైక్ నో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సచ్ గర్ల్స్ హూ టాక్ లైక్ దాట్. సో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా అమ్మాయిలు ఏంటంటే కొంచెం ఇలాగా
ఏమంటారు సున్నితంగా కొంచెం బెరుకుగా అలా ఉంటే మగవాడికి ఏంటంటే ఇట్స్ ఈజీ టు యునో అప్రోచ్ ఎగ్జాక్ట్లీ రైట్. సో అమ్మాయిలు అలా ఎప్పుడు కూడా కనపడకూడదు. ఇలాంటివి మనకి చిన్నప్పటి నుంచి ఇంట్లో అండ్ స్కూల్లో రెండిట్లలో నేర్పాలండి. ఇప్పుడు మనం ఒక్క బయట నేర్చుకుంటే వచ్చేది కాదు, ఇది ఇంట్లో చిన్నప్పటి నుంచి నేర్పించాలి. బయట అఫ్ కోర్స్ స్కూల్లో కూడా ఉండాలి. మోస్ట్లీ పాడు చేసేది అమ్మాయి అంటే సున్నితంగా ఉండాలి, తలదించుకొని ఉండాలి, ఎవరైనా వస్తే మర్యాదగా ఉండాలి, ఇలా నేర్పిస్తూ ఉండేసరికి అండ్ అబ్బాయి అయితే వాడికేంటి, నేను నా నైబర్స్ నే చూసాను హైదరాబాద్ లో ఉన్నాడు, వాడికేంటి వాడు తిరిగి వస్తాడు, వాడికి అబ్బాయి వాడిని అడిగేవాడు లేరు, మీరు అమ్మాయిలు మీరు క్వైట్ గా ఉండాలి, ఇలా పెరుగుతూ వచ్చాము. సో మోస్ట్లీ ఇండియన్ పేరెంట్స్ ఇంకా అలాగే ఉన్నారు అబ్బాయిని ఎక్కువ పేరెంట్స్ కి ఏంటంటే అంటే కొంచెం ధైర్యం తీసుకునే కంటే మనం మన కంట్రోల్లోనే ఉంటే మనకే సేఫ్టీ కదా. అదే అది అమ్మాయికి భయపడే అమ్మాయిని అలా పెంచుతున్నారు. దాంతో అబ్బాయిలు ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నీకెండు నోర్మస్ కని పడుండు. అది అన్నా చెల్లైనా కూడా ఇంట్లో ఒక తల్లికి కొడుకు కూతురు ఉన్నా కూడా కొడుకును ఒకలాగా కూతురుని ఒకలాగా పెంచేసరికి లేదు నేను అన్నని లేదా నేను తమ్ముడిని మగోడిని నువ్వు పడుండు అన్నట్టుగా బిహేవ్ చే, అది జోవియల్ గా అయినా సీరియస్ గా అయినా అది అలా 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 పెరిగి మరి బయట మన ఇంట్లో అన్నే ఏం చేసి వస్తున్నాడో మనకు తెలియదు కదా. సో అలా డిఫరెన్షియేషన్ లేకుండా పేరెంట్స్ గనక పెంచితే మేబీ కొంచెం ఏమైనా అవేర్నెస్ ఉంటుందేమో. అంటే చందన అలా డిఫరెన్స్ పెంచేటప్పుడు ఉంచొద్దు, కానీ మనం ఓవరాల్ గా చూసినట్టయితే ప్రకృతిలో బేసిక్ డిఫరెన్స్ అనేటివి ఉన్నాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి, అది వి షుడ్ యాక్సెప్ట్ ఫస్ట్. ఓకే, ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ గా చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి మనం వాటి గురించి మాట్లాడట్లేదు, కానీ జనరల్ గా చూసుకున్నట్టయితే ఫిజికల్ గా ఆడవాళ్ళు కొంచెము యూనో తెలిసిన విషయం కొంచెం ఫిజికల్ గా బలహీన అంటే అది గివెన్ రైట్. సో మనం ఏంటంటే మనం ఈక్వల్ అని మనం ఏం పోరాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము మన సమాజంలో మన రోల్ మనకు, మనం అంటే విమెన్ రోల్ విమెన్ కు ఉంటుంది, మెన్ రోల్ మెన్ కు ఉంటుంది. సో వీ హావ్ టు లెర్న్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ యునో మన రోల్ ని మనం చక్కగా చేయగలిగితే సరిపోతుంది. ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో ఏంటి ఆడపిల్ల అయితే ఏంటి మోపిల్ల అయితే ఏంటి వెళ్ళు మధ్యరాత్రి ఏం పర్వాలేదు అని మనం అలా చెప్పే పరిస్థితి, అలాంటి ఐడియల్ వరల్డ్ లో లేము మనము. కాబట్టి మన పేరెంట్స్ అది మన జాగ్రత్తలో మనం ఉండాలి అని పేరెంట్స్ చెప్తారు, వాళ్ళు చెప్పినా చెప్పకున్నా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి, అది గివెన్. ఎందుకంటే కన్వర్సేషన్ లో మీరు విన్నట్టయితే అంటే తను వాళ్ళ చెల్లి ఒక మాట అనింది, మరి ఇంత నైట్ వెళ్ళావేంటి సంథింగ్ లైక్ దట్ షీ వాజ్ సేయింగ్ రైట్. అంటే నాకు అనిపించింది అంటే కరెక్టే కదా, మరి అంటే చిన్న అమ్మాయికి ఇంత నైట్ లో వెళ్ళావు, మరి ఈ అమ్మాయికి ఎందుకు అనిపించలేదు ఇంత నైట్ లో వెళ్ళావు. ఎందుకంటే సి ఐడియల్లీ ఐ వుడ్ విష్ టు సీ such world where like you know women can go out in the middle of the night, but that is not there yet, so we have to be careful about ourselves. Correct sir. In most of the cases lo ippudu kontha mandi complain chestunnaru enti ante fashion ekku ayipoyindi లేకపోతే ఇప్పుడు ఫ్రీడమ్ ఉండాలి కానీ అట్ ద సేమ్ టైం ఫ్యాషన్ ఎక్కువ అయిపోయేసరికి ఇలా తయారైంది దాని వల్ల ఇలా అవుతున్నాయి అనే కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. ఐ థింక్ దట్ ఈస్ నాట్ 100% రైట్. కరెక్ట్. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తానండి, ఇప్పుడు అంటే ఇప్పుడు మనము 9 months పాప నుంచి ఏంటి ఆవిడ 70 years ఏదో సమ్ విమెన్ ఆల్సో గాట్ రేప్ సమ్ టైమ్ బ్యాక్ రైట్. సో అడిగితే ఇప్పుడు 9 months పాప ఏం అప్పీల్ చేసిందండి, అంటే లైక్ యునో ఐ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ యువర్ సేయింగ్ యునో సంబడి ఓకే షార్ట్ డ్రెస్ వేసుకొని తన రెచ్చగొట్టేట్టు ఉంది అంటే మనం యునో వి డోంట్ నో వాట్ ఈస్ ద ట్రూత్ కానీ ఓకే అని అంటారేమో కొంతమంది, బట్ 9 months బేబీ ఏం చేసింది చెప్పండి. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ యునో సో మచ్ ఆఫ్ యునో డ్రెస్ అండ్ ఆల్, ఇట్ ఈస్ ఆ మెన్ లో ఉన్న అంటే అలాంటి మనుషుల్లో ఉన్న అంటే అలాంటి మగవాళ్ళలో ఉన్నటువంటి ఆ రాక్షసత్వాన్ని
అది తొలగించాలి మెయిన్. బట్ ఆల్సో అదర్ సైడ్ ఏంటంటే అండి ఫణి గారు, మనం కూడా అంటే ఇప్పుడు సమాజంలో మనం సమాజాన్ని బట్టి మెదులుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ అనుకోండి ఎవ్రీబడి వేర్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డ్రెస్సెస్ రైట్. సో ఇక్కడ అంత పెద్ద అటెన్షన్ చూపెట్టకపోవచ్చు వాట్ ఎవర్ డ్రెస్ యునో అ గర్ల్ వేర్స్. బట్ ఇప్పుడు ఇండియా కూడా నేను ఇలా వేసుకున్నట్టుగానే వేసుకుని వెళ్తాను అంటే అక్కడ సమాజం అలా ఒప్పుకోదు. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా ఎవరు పట్టించుకోరు, వేరే ఇండియాలో అసలు అలాగా డ్రెస్ వేసుకుంటే అందరి కళ్ళు నీ పైనే ఉంటాయి. సో అలాంటప్పుడు వై యునో వై యు వై వన్ షుడ్ క్రియేట్ ఈవెన్ సచ్, అంటే ఐ నో మెనీ గర్ల్స్ మే నాట్ అగ్రీ టు వాట్ ఐఎమ్ సేయింగ్ బట్ దట్ ఈస్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్ దట్ యునో yes, women are beautiful. We have, you know, that doesn't mean that, you know, we also have to protect our ourselves. And dressing also, to an extent, we have to watch out. Based on samajam. I'm not saying, you know, anni chotla allowed. Based on samajam. Nuvu ekkada velthunnavu? A group lo velthavu? Nenu okay, club ki velthanu middle of the night on the way ante, then you have to be careful, right? Then you are taking a risk. But whereas, okay, you know, ippudu America lo andaru all, everybody is wearing that, okay, I'm going, and nobody cares. So you have to be, you know, careful. Right. Not a being like a Roman when you are in Rome annattu. Sorry, Jhansi garu. Yeah. అంటే సుమగారు నా దాని మీద ఒక క్వశ్చన్ అండి నాకు. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, నేను అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్ లో మీరు అంటే డ్రెస్సింగ్ మేబీ మన అమెరికాలో చేసుకుంటే ఎవరేం చూడరు కాబట్టి, ఎందుకంటే అందరూ అట్లా వేసుకుంటారు కాబట్టి ఎవరేం చూడరు, ఇండియాలో దట్ మే నాట్ బి కామన్ అని అంటున్నారు కరెక్టే. కానీ ఇది పెద్దోళ్ళకి అయినప్పుడు మరి ఇప్పుడు 9 ఏళ్ళ ఇప్పుడు 9 నెలల పిల్ల ఏం డ్రెస్సింగ్ అండి అని, ఇప్పుడు మన 7 ఏళ్ల పిల్ల ఏమి డ్రెస్సింగ్ ఉంటా చెప్పండి నాకు కాస్త. అంటే నేను అనేది ఏంటంటే డ్రెస్సింగ్ కి జస్ట్ బికాస్ ఉమెన్ డ్రెస్సెస్ టు చూస్ వాట్ ఎవర్ డ్రెస్ దే వాంట్ దట్ షుడ్ నాట్ గివ్ అ మ్యాన్ టు బి దెమ్ టు బి రేప్డ్. దట్ ఇస్ నో, ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు మనం కేర్ఫుల్ గా ఉండాలి, మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ నైట్ కొంచెం అంటే నైట్ ఒక్కళ్ళుగా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి నైట్ 6 o'clock పోయిందంట, కానీ బట్ వెన్ షీఈస్ కమింగ్ బ్యాక్ ఆల్ దిస్ హ్యాపెండ్. సో బై ద టైమ్ షీ కమ్స్ బ్యాక్ ఇట్స్ ఆల్రెడీ 9 o'clock. సో ఇప్పుడు అమ్మాయి అంత ఈవినింగ్ పోయినప్పుడు ఇంకొక సెకండ్ పర్సన్ అన్న తీసుకెళ్ళి ఉండాల్సింది. ఐ అగ్రీ, అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఎందుకంటే అన్ని రోజులు మనే కాదు ఇప్పుడు వి కెనాట్ ప్రివెంట్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ బట్ అట్లీస్ట్ వీ కెన్ బి కేర్ఫుల్. బట్ ఆ డ్రెస్సింగ్ మాత్రం నేను అనేది ఏంటంటే మెన్ షుడ్ నాట్ హ్యావ్ రైట్ టు డూ ఎనీథింగ్ టు ద ఉమెన్ జస్ట్ బికాస్ షీ డ్రెస్ లైక్ దట్. ఎందుకంటే ఇప్పుడు మొగోళ్ళు మనం డ్రెస్ చేసుకున్నప్పుడు మనం ఇప్పుడు మొగోళ్ళు డ్రెస్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఉమెన్ ప్రొవేకింగ్ ద మెన్, నో, మెన్ హ్యాస్ ద ఫ్రీడమ్ టు వేర్ వాట్ ఎవర్ డ్రెస్ దే వాంట్. సేమ్ వే ద ఉమెన్ షుడ్ ఆల్సో హ్యావ్ చూస్ టు డ్రెస్ వాట్ ఎవర్ దే వాంట్ బికాస్ దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. Definitely. Yes, Jhansi garu, nenu, let me clarify and here a little bit. Jhansi garu, I completely agree with you. Adavallu vesukune dress nu batti magavallu ishtam ochinattu cheyochu ane danni nenu sasemira oppukonu gaaka oppukonu. Andukane nenu indaka funny garu adigina question ki 2 points of view cheppanu. Okate entante 9 months baby nunchi 70 year old varaku kuda rapes jarugutunnayi kada, 9 months baby em dress esukundani, same thing I asked funny garu. సో ఆ డ్రెస్సింగ్ వలన ఇలా జరుగుతున్నాయని నేను అనట్లేదు. బట్ ద సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక్కొక్కసారి మనము వెళ్ళే వాతావరణాన్ని బట్టి, అంటే వి షుడ్ బి స్మార్ట్ ఇనఫ్ టు డిసైడ్. నేను అన్ని చోట్లలో అలా వెళ్ళొచ్చు వెళ్ళొద్దు అని చెప్పట్లేదు. హూ ఆమ్ ఐ టు టెల్? ఎవరి ఇష్టం అనేది వాళ్ళు వేసుకుంటారు, అదే కాదు పాయింట్ ఇక్కడ. ద థింగ్ ఈస్ మనం అలాంటి ఎన్విరాన్మెంట్ కి వెళ్తున్నాం అన్నప్పుడు ఒక ఆడపిల్లగా, యునో మై ఒపీనియన్ ఈస్ I want to be careful, and the more careful you are the better it is for you ani cheptunnanante. But that is true, I agree with you. Ante kaakapothe ante ippudu iyala repu aa pillalu kuda aada pillalu kuda chadukunnollu ekku ayipoyarandi mana Indialo. Plus inkote ante which is good, endukante women should have empowerment. Okay, number 1. Number 2, ఏమవుతుందంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా వెస్టర్న్ కల్చర్ ఎక్కువ అడాప్ట్ అవుతుంది బికాస్ ఈ మూవీస్ వల్లను, లేకపోతే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ రావటం వలన, వాట్ ఎవర్ ఇట్ మే బి, దే ఆర్ అడాప్టింగ్ మోర్ ఆఫ్ అ వెస్టర్న్ కల్చర్. దెన్ వెస్టర్న్ కల్చర్ లో కూడా ఇప్పుడు అన్ని కల్చర్ లో కూడా మంచి చెడు ఉంటది. ఇప్పుడు మనకి ఏమనుంది, ఏ దేశం పోయినా కానీ
మనం అందుట్లో మంచి కల్చర్ నేర్కొని చెడు కల్చర్ వదిలిపెట్టమని ఉంది. కానీ మన ఇండియాలో ఇప్పుడు నేను లాస్ట్ 10 ఇయర్స్ లో చూస్తుంది ఏంటంటే వెస్టర్న్ కల్చర్ ని బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు. అందుట్లో ఆ వెస్టర్న్ కల్చర్ లో మంచిని అడాప్ట్ చేసుకోకుండా చెడుని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఎందుకో చెప్పనా, బికాజ్ వాళ్ళు యాక్చువల్ గా వెస్టర్న్ అంటే ఇప్పుడు అమెరికాలో లేరు కాబట్టి, వాళ్ళు అమెరికాలో యాక్చువల్ గా లేరు కాబట్టి దే ఆర్ జస్ట్ ఇమాజినింగ్ ద వెస్టర్న్ కల్చర్, బట్ దే బికాస్ దే ఆర్ నాట్ రియలీ లుకింగ్ అట్ ద వెస్టర్న్ కల్చర్. సో ఐఎస్ కల్లా ఇప్పుడు ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇప్పుడు 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 బార్లు అని ఇప్పుడు బార్లు కూడా అట్లా వచ్చేసినాయి. బార్లు నేను ఇట్స్ లైక్ ఇట్ బికమ్ లైక్ హైదరాబాద్ అనుకోండి, ఇప్పుడు హైదరాబాద్ బికమ్ లైక్ 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 మెట్రోపాలిటన్ అమెరికా, ఫర్ యు గెట్ ఎవ్రీథింగ్ దేర్. మరి ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇప్పుడు దే ఆర్ అడాప్టింగ్ వెస్టర్న్ కల్చర్. సో ఎవ్రీబడి అడాప్టింగ్ టు వెస్టర్న్ కల్చర్ కాబట్టి అట్లా అయిపోతుంది. ఇప్పుడు మనము ఇప్పుడు దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్ మోర్ దెన్ దే ఆర్ కీపింగ్ ద ఇండియన్ కల్చర్. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఈ దేశానికి 8 ఏళ్ళు వచ్చినా కానీ మనం తెలుగు మాట్లాడుతున్నాము. మన పిల్లలు ఐ థింక్ ప్రాబబ్లీ అవర్ కిడ్స్ ఆర్ లాట్ మోర్ అంటే ఇప్పుడు మోర్ ఇండియన్ కల్చర్ దట్ కిడ్స్ దట్ ఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్ దెన్ మన ఇండియాలో ఉన్న పిల్లల కంటే కూడా కొంత. అంటే ఇప్పుడు నేను అందరిని అన్నాను కానీ కొంతమంది నేను చూస్తున్నాను కదా ఇప్పుడు హై లైఫ్ స్టైల్ పిల్లల్ని. సో వాళ్ళకి ఆ కల్చర్ అనేది ఉండట్లేదు. అంటే దే ఆర్ బికాస్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ ఇస్ కేమ్ టు హైదరాబాద్ అండ్ టేకింగ్ ఓవర్ హైదరాబాద్. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ మనం యుఎస్ లో ఉంటూ ఇప్పుడు మనకు వీకెండ్స్ వచ్చి ఏ గెట్ టుగెదర్స్ అయినా మనం ఇండియన్ అటైర్ లో వెళ్ళి మన ఇండియన్ పద్ధతులు నిజంగా ఇండియాలో చేసుకునే దానికంటే ఇక్కడ ఎక్కువ చేసుకుంటున్నాం మేము కల్చర్ ని, ఇండియన్ కల్చర్ ని ఎక్కువ ఇక్కడ మనం ఎక్కువ అడాప్ట్ చేస్తున్నామేమో మేబీ అక్కడ కంటే. యా ఇప్పుడు మీరు చూడండి ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇప్పుడు తెలంగాణలో ఓకే మనకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మనం చూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రాలో అది లేకుండా చేస్తున్నారు కదా తెలుగు మీడియం లేకుండా. అంటే ఇప్పుడు మన అసలు తెలుగు మీడియం లేకపోతే మన సంస్కృతి మన 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 మదర్ టంగే లేకుండా చేస్తున్నారు. జాన్సీ గారు, సో మనకి టైం అయిపోతుంది కాబట్టి జాన్సీ గారు ఐ థింక్ మన లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటే, వేటా తరఫున మీరు ఏమన్నా ఇనిషియేటివ్స్ కానీ ఏదన్నా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారా లేదంటే ఏదైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా అవేర్నెస్ మన ఉమెన్ కి అందేలాగా? అంటే సిటీస్ లోనే కాదు రూరల్ ఏరియాస్ లో కూడా ఇప్పుడు చదువు లేని వాళ్ళకి కానీ లేదా టీవీలు ఈ హోర్డింగ్స్ ఇవన్నీ చదవలేని వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి ఉమెన్ సేఫ్టీ గురించి కానీ అలాగే ఇప్పుడు మెన్ లో కూడా ఒక అవేర్నెస్ వచ్చి వాళ్ళకు వాళ్ళుగా సెల్ఫ్ రియలైజ్ అయ్యేలాగా ఇలాంటి ఇనిషియేటివ్స్ ఏమన్నా మీరు వేటా తరఫున చేయడం కానీ అలాంటి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయండి? అవునండి, అది అదే వి ఆర్ లుకింగ్. అంటే వేటా తరఫున మేము ఫస్ట్ అసలు మనకి గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది అనేది చూస్తున్నాము. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ప్రెషర్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ మీద కూడా వి వాంట్ టు వెయిట్ అండ్ కపుల్ ఆఫ్ మంత్స్ అండ్ సీ వాట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎనీ చేంజెస్. సో మేము ఆల్రెడీ మా టీమ్ ఆల్రెడీ ఇండియాలో ఉన్న టీమ్ ఆల్రెడీ రీసెర్చ్ మొదలేసింది. అంటే మా ప్రతి మండలంలో ఒక సెమినార్ లాగా పెట్టేసి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కానీ ఇప్పుడు ఏ నెంబర్కి ఆపదలో ఉన్నప్పుడు ఏ కాల్ చేయాలి, సో అలాంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా మనకి జాగ్రత్తలు నేర్పించడం కోసమని ఆడపిల్లలకి కొంచెం. అంటే ఇప్పుడు సిటీస్ లో అంటే ఇప్పుడు చాలా వరకు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది. బట్ మాకేంటంటే ఇప్పుడు మేము రూరల్ ఏరియాస్ లో కూడా అది ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాము. ఇప్పుడు ఎస్పెషల్లీ నల్గొండ ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ లో చేస్తున్నాము. సో ఐ'మ్ గోయింగ్ టు హావ్ అ రిపోర్ట్ ప్రిటీ సూన్. సో దాని అప్పుడు మళ్ళీ ఇంకా వేరే ఆర్గనైజేషన్ తోటి కూడా అంటే ఇప్పుడు కంబైన్డ్ అయ్యి చేద్దామా ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ సెమినార్స్ లాగా ఒక్కొక్క జిల్లాల్లో అని అనుకుంటున్నాము. సో ఐ వాంట్ హ్యావ్ ఆల్ దట్ ఆన్సర్ ఫ్రమ్ వేటా. సో వేటా తరఫున తప్పకుండా ఏదో ఒకటి మేమైతే చేయడానికి రెడీ ఉన్నాము, వెదర్ ఇట్స్ త్రూ సంబడి ఆర్ విత్ అవర్ ఓన్ గా. సో అది వి ఆర్ డూయింగ్ ద లాట్ ఆఫ్ రీసెర్చ్ రైట్ నౌ యాస్ వి స్పీక్. ఆల్రెడీ మీరు ఎన్నో స్కూల్స్ హాస్పిటల్స్ మీరు కట్టించి ఉన్నారు, మీరు ఆల్రెడీ మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, అది చాలా గొప్ప విషయం యాక్చువల్లీ. అండ్ నేను ఇక్కడ మీకు ఇంకో నేను ఒక మీతో పాటు వేటా మెంబర్ లా ఉండడం నాకు ఎంతో ఆనందం. అసలు ఉమెన్ కి ఏదో చెయ్యాలి అన్న ప్రోత్సాహం మీరు ఒక స్త్రీగా ఒక భార్యగా ఒక అమ్మగా మా అందరి ముందుండి మా అందరిని కూడా నడిపిస్తున్నారు, చాలా హ్యాపీ. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇందాక నాకు ఒక నేను రేడియో షో చేస్తున్నాను అంటే తను షీ గేమ్ ఎన్ ఇన్పుట్ రిగార్డింగ్
ఇందాక సుమ్నా గారు అన్నట్టు పెప్పర్ స్ప్రే ఎంత ఎఫెక్టివ్ గా అది బాగుంది క్యారీ చేయడం మంచిది అన్నారో అలాంటి ఐ వుడ్ లైక్ టు అడ్వర్టైజ్ అని చెప్పండి, లేదంటే గెట్ అన్ గివ్ అన్ అవేర్నెస్ టు ఆల్ ఉమెన్ త్రూ అవుట్ ద వరల్డ్, ఎవరెవరైతే వింటున్నారో, లేదా మన మౌత్ పబ్లిక్ టాక్ లాగా కూడా మనం అవేర్నెస్ పెట్టిద్దాం. ఇక్కడ ఏదో ఒక టేజర్ అండ్ TASER నేను ఇందాక షేర్ చేశాను కపుల్ ఆఫ్ గ్రూప్స్ లో కూడా, టేజర్ అనే ఐటమ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఉమెన్ కి. అదేంటంటే టెంపరీగా అలాంటి పానిక్ అటాక్స్ టైంలో ఎవరికి ఫోన్ చేయలేని పరిస్థితో ఫోన్ లాక్కొని పడేయడమో ఏదన్నా అలాంటి పరిస్థితులు కనుక ఏర్పడితే ఇది ఒక చూడడానికి గన్ లాగా ఉంటుందంట, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ టాయ్ గన్ అనుకోవచ్చు. అది ఎలక్ట్రిక్ షాక్ ఇస్తుంది అంటే కపుల్ ఆఫ్ మినిట్స్ వరకు. సో ఈ లోపు షీ కెన్ ఎస్కేప్. సో అండ్ వెరీ గుడ్ పాయింట్ నా ఫ్రెండ్ ఇన్ ద ఫేస్ చేయడం ఏంటంటే ఐ వుడ్ లైక్ టు బీ పార్ట్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. నేను కొంచెం చాలా మందికి ఇలా నేను నేను హెల్ప్ చేసి అది డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు ఇలా ఆర్గనైజేషన్స్ లో ఉన్నావు కాబట్టి ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్ ఫర్ ఇండియన్ గర్ల్స్. నా ఫ్యామిలీకి అయితే ఇప్పించాను, ఈచ్ వన్ $25 అంట. సో ఇలా మనం ఎవరైతే ఉన్నామో అందరం తల ఇంటికి ఒక్కటి కొన్నా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే ఇట్ వుడ్ బి గ్రేట్ అని నా పర్సనల్ ఒపీనియన్. సో ఐ వుడ్ లైక్ టు టెల్ ఎవ్రీబడి హూ ఎవర్ ఇస్ లిస్నింగ్ అండ్ మీకు కూడా, సో దట్ యూ కెన్ పబ్లిష్ టు డిఫరెంట్ గ్రూప్స్ అస్ వెల్ వేర్ ఎవర్ యూ గో అహెడ్. షూర్, దట్స్ గుడ్ గుడ్ ఐడియా. ఐ థింక్ డెఫినెట్లీ జాన్సీ గారు, సో థ్యాంక్ యూ సో మచ్ జాన్సీ గారు, సుమన గారు, మీ వాల్యుబుల్ టైం ఇవాళ మాతో స్పెండ్ చేశారు, మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ మాతో షేర్ చేశారు. ఐఎమ్ షూర్ వన్ డే లోనో లేకపోతే ఒక వన్ ఇయర్ లోనో ఇంత క్విక్ గా మనం అనుకున్నది సాధించలేము, బట్ ఈ మనం ఇలా అనుకున్నట్టు గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ ఆడపిల్లలు వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని ఇలాంటి ఎన్నో చిన్న చిన్న విషయాలు కానీ మేక్స్ బిగ్ ప్లేస్ బిగ్ రోల్ ఇన్ దేర్ లైఫ్. ఏదో ఆ టైంలో మీరు అన్నట్టు అన్ని టైమ్స్ మనవి కాదు, సో ఎప్పుడైతే ఆ టైం వస్తుందో దట్స్ వెన్ వి హావ్ టు యాక్చువల్లీ ఫైట్ అగెయిన్స్ట్ ద ఈవిల్. సో ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఒకవేళ జరుగుతున్నాయి అంటే ఎలాంటి అవేర్నెస్ ఉండాలి అనేది గవర్నమెంట్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ అన్ని అవేర్నెస్ తీసుకురావాలి. హోర్డింగ్స్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మూవీ స్టార్టింగ్ లో సిగరెట్లు మందు గురించి గుట్కాల గురించి చెప్తున్నారు, అలాగే అంతకంటే ముందు ఒక ఆడవాళ్ళని ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఐ థింక్ దట్ షుడ్ స్టార్ట్ ద ఫస్ట్ లైట్ అలా స్టార్ట్ అవ్వాలి అసలు. ఎందుకంటే అదేంటి మన అంటారు అన్ని దేశాల్లో కంటే కూడా భారతదేశంలోనే ఆడవాళ్ళని దేవతలకు కొలుస్తారు. అలాంటి అలాంటి దగ్గరే ఈ పర్సంటేజ్ ఆఫ్ ఈ రేప్స్ కానీ హింసలు కానీ ఈ డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇలాంటివి కూడా చాలా అయిపోతున్నాయి ఫర్ వేరియస్ రీజన్స్. అది ఒక రీజన్ కాదు, ఇప్పుడు మనం అనుకుంటే ఆల్కహాల్ కావచ్చు, లేదంటే చదువు లేకపోవడం కావచ్చు, మేట్ బి సో మెనీ థింగ్స్. ఒక్కొక్కసారి అందరూ బాగున్నవాడు కూడా ఏదో చేస్తున్నాడు. సో మనకు ఒక సొల్యూషన్ అంటూ లేదు, బట్ వీ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఇంప్రూవ్ దిస్. అంటే మంచి మంచి జరగడం ఎలా, దీన్ని ఆపడం ఎలా అని అలాంటివి ఉన్నాయి. సో ఐ వి ఆల్ విష్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో టీమ్ తరఫున కూడా మేము ఇలాంటి ఎక్కువ జరగకుండా అందరూ అవేర్నెస్ తో ఉండి I think, again, they'll become a social, human, social animal. అలా అయిపోయి ఈ మృగాల్లాగా కాకుండా మంచి మనసుతో అందరూ మారాలని మేము కోరుకుంటున్నాము. సో అలాగే మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇవాళ స్పెండ్ చేసి ఎన్నో చక్కటి విషయాలు చెప్పారు. ఇది దిస్ ఈజ్ అన్ అన్ఎండింగ్ డిబేట్. యాక్చువల్లీ మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే ఒక రీజన్ ఉంటే దాని గురించే మాట్లాడతాం, బట్ దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఇక్కడ చిన్న పిల్ల నుంచి ముసలి వాళ్ళ దాకా చేస్తున్నారు అంటే దేర్ ఆర్ 100 రీజన్స్ బిహైండ్ ఇట్. Yes, and ఈ దిశ గురించి మనం మాట్లాడుతుండగానే మనం ఎన్నో విన్నాం కదా జాన్సీ గారు, ఈ వారంలోనే 5-6 జరిగినాయి ఆల్రెడీ జరుగుతుండగానే. సో ఇప్పుడు మనం మాట్లాడుతుండగానే ఎక్కడో ఎక్కడో ఏదో అవుతూనే ఉండుండొచ్చు ఏమో, మన బయటకు వస్తున్నాయో రావట్లేదు కూడా మనకు తెలియదు ఎన్ని వస్తున్నాయో. ఏదో స్టాటిస్టిక్స్ ఉన్నది కదా, ప్రతి ఎన్నో నిమిషాలకి ఉమెన్ బీయింగ్ రేప్డ్ అని. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఐ వాజ్ రియలీ షాక్డ్. నేను స్టేషన్ నుంచి బయటికి రాగానే ఒక పెద్ద హోర్డింగ్ ఉంది అక్కడ. సో అక్కడ ఎవ్రీ 20 మినిట్స్ దర్ ఇస్ అ రేప్ ఇన్ ఢిల్లీ, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక హోర్డింగ్ ఉండింది అప్పుడు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 10 ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళినప్పుడు. సో ఐ వాజ్ షాక్డ్ చూసి ఇదేంటి ఇంత పబ్లిక్ గా పెట్టారంటే, బట్ దట్స్ ద రియల్ స్టాటిస్టిక్స్ అక్కడ అలా జరుగుతున్నాయి. దట్స్ బికాస్ ఎంత గవర్నమెంట్ గానీ పోలీసులు గానీ ఎంత చేసినా దర్ ఇస్ సో మచ్ దట్ హ్యాస్ టు బి డన్ బై సొసైటీ. మనం ప్రతి ఒక్కరూ వాళ్ళకి సొంతంగా ఏదో చేయాలి. అసలు అసలు మీ ఉద్దేశాలు ఎందుకు ఈ లా తీసుకురావట్లేదు అంటారు అమ్మా?
I think by now there should be some strict laws already. నో లాస్ ఉన్నాయి చెన్న, లాస్ లేవని కాదు, లాస్ ఉన్నాయి కానీ మన జ్యుడిషియల్ సిస్టమ్ లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ అడ్వకేట్స్ ఏం ఆబ్వియస్లీ నో వాళ్ళు వాదించే కేసులో ఈ లూప్ హోల్స్ ని పట్టుకొని క్రిమినల్స్ ని బయటపడేయడానికి చూస్తారు కదా టు విన్ ద కేస్. సో యాక్చువల్గా నన్ను అడిగితే ఇలాంటి కేసులలో నిందితుల సైడ్ ఏ అడ్వకేట్ కూడా ముందుకు రాకూడదు వాదించడానికి. You know that should be the thing. Laws unnai kaakapothe endante it takes you know years and ee loopholes dwara kuda bayata pade avakashalu unnai anamata. So lastly entante mana ante aadavallani aadavallu ekkadaithe santruptiga santoshanga untaro akkada devatalu nivasistaru ani nammina desham mana bharata desham. సో అలాంటి దేశంలో ఇలాంటివి జరగడము చాలా చాలా బాధాకరమైన విషయం. సో మనం ముందు ముందు ఇందాక చెప్పినట్టుగా ఇంకా ముందు ముందు ఇప్పటికే ఐ ఫీల్ దట్ యునో అంటే ఇప్పుడు మనం రీసెంట్ గా జరిగిన పోలీస్ యాక్షన్ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే అది పబ్లిక్ యొక్క టూ మచ్ ఫోర్స్ వలన ప్రాబబ్లీ యునో యునో. సో అయితే ఏంటంటే ఈ పబ్లిక్ ఇచ్చిన టూ మచ్ ఫోర్స్ వలన తప్పకుండా గవర్నమెంట్ దీనిపైన దృష్టి సారించి ఏదైనా యాక్షన్ ఏం తీసుకుంటారనేది ఆబ్వియస్లీ వి డోంట్ నో యట్ బట్ తప్పకుండా తీసుకుంటారనే ఆశాభావన నాకున్నది. సో దాంతో పాటు సమాజంలో కూడా మార్పు రావాలని ఆశిద్దాం. అవునమ్మా తప్పకుండా. అండ్ వన్ మోర్ పాయింట్ యాడింగ్ టు దిస్, ఈ నిన్న జరగగానే నేను అసలు చాలాసేపు నేనే కాదు చాలా మంది కూడా నేను డెడ్ బాడీస్ చూస్తే గానీ నేను నమ్మను, నాకు మా పోలీసుల మీద నమ్మకం లేదు అన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఉన్నారు. అండ్ నాకు ఏమనిపించింది అంటే నిజంగా వెంటనే ఇలా ఎన్కౌంటర్ ఏంటి ఏంటి మొన్న పోలీసుల మీద ఇలా అన్నారు కదా ఆయన, అదే సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నారు కదా ఎవరైతే మాది కాదు అండ్ మీ అమ్మ ఎవరితో వెళ్ళిందేమో అన్నారు, అలా మొన్నే పోలీసులు తిట్టుకున్నారు, నిన్న పొగడాలని ఇలా చేశారా, నిజంగానే వాళ్ళు తప్పించుకున్నారా లేదా ఇది పోలీస్ ట్రిక్కా, ఇదేం తెలియదు. మొత్తానికి మొన్న నిందించారు పోలీసుల్ని, నిన్న పొగిడారు, ఇదే జరిగింది. అంటే కాదు ఇది, ఇది ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒక రకంగా మనం అనలైజ్ చేస్తే ఏమనిపిస్తుంది అంటే పబ్లిక్ ఇమోషన్ లైక్ ఏదంటే ఎనీ ఈవెంట్ జరిగినప్పుడు యునో ఎవ్రీబడి ఈస్ టూ ఇమోషనల్ అండ్ దెన్ ఆఫ్టర్ యునో సమ్ టైమ్ ఎవ్రీబడి ఫర్గెట్స్ రైట్. ఐ హోప్ ఆఫ్టర్ దిస్ కేస్ దట్ ఈస్ నాట్ ద కేస్, ఎందుకంటే ఈ కేసులో గనక పనిష్మెంట్ స్ట్రిక్ట్ గా అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ జరిగి వితిన్ లైక్ 40 డేస్ లో వాళ్ళు అంటే ఏ పనిష్మెంట్ ఏంటి అనేది ప్రాసిక్యూషన్ చేసేస్తే అప్పుడు ఏ పనిష్మెంట్ దానికి సరిపోయిన పనిష్మెంట్ ఇచ్చినట్టయితే అప్పుడు నా అంటే పర్సనల్ గా నాకేమనిపించేది అంటే జ్యుడిషియల్ సిస్టమ్ మీద నాకు అంత నమ్మకము, మొత్తం సిస్టమ్ మీద అంత నమ్మకం పెరిగేది. సరే ఇప్పుడు వాళ్ళు పరిగెత్తారు, పోలీస్ ఎన్కౌంటర్ చేశారు, అయిపోయింది. నా అందులో నాకు అనిపించేది ఏంటంటే వాళ్ళు అలా ఎందుకు చేశారు, ఒక స్టడీ చేయడం మనం మిస్ అయ్యాం కదా, ఆ స్టడీ జరిగిన తర్వాత పనిష్మెంట్ అయ్యి ఉంటే వి వుడ్ హావ్ గాట్ సమ్ డేటా పాయింట్స్ ఫ్రమ్ దెమ్ అని నాకు అనిపిస్తుంది. అవును నిజమే అది, ఎగ్జాక్ట్ గా అండి సుమ గారు మీరు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఐ విష్ అంటే ఇప్పుడు నేనేమనుకున్నా అంటే అంత వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అమ్మాయి వీళ్ళని నమ్మింది అని అంటే దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, దే మే బి సంబడి ఎల్స్ ఇన్వాల్వ్డ్ ఏమనిపిస్తుంది యూనో, బికాజ్ ఎందుకంటే ఇప్పుడు అమ్మాయే చెప్పింది కదా వీళ్ళు వీళ్ళని చూస్తుంటే భయం వస్తుంది ఒకలాగా ఉన్నారు అని అన్ని, అట్లా అన్న అమ్మాయి వాళ్ళని నమ్మింది కీచిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి మన ఇండియాలో ఎంత అన్ఎడ్యుకేటెడ్ అమ్మాయి కూడా కనీసం సైకిల్ కి ఇవ్వదండి నమ్మపోతే మనుషులకి, అలాంటిది అమ్మాయి స్కూటీ కీ ఇచ్చింది మళ్ళీ అందుట్లో షీ నోస్, ఆ అమ్మాయికి తెలిసిపోయింది ఆల్రెడీ అంటే వీళ్ళని చూస్తేనే భయంకరంగా ఉన్నారు అని భయం వేస్తుంది అని అట్లా ఇచ్చిందంటే కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, దే మే బి సంబడి బిహైండ్ దిస్ బిసైడ్స్ దీస్ ఫోర్ మెన్ అనిపిస్తుంది. అవును పాయింట్ ఆఫ్ వీళ్ళు తగ్గమని ఎన్కౌంటర్ చేయగానే ఏంటి వెనక ఎవరైనా పెద్దవాళ్ళ చెయ్యి ఉండి వీళ్ళ ముందున్న వచ్చి వీళ్ళని ఒప్పించారా లేదా
వాళ్ళ నుంచి మనుషులని లైక్ మన పబ్లిక్ ని తప్పుదారి మళ్ళించారా, వేరే వాళ్ళ మీద రాకుండా ఏమన్నా కరప్టెడా మళ్ళీ అన్న ఫీలింగ్ కూడా ఉన్నాము. ఏంటో ఇది అంత మిస్టరీ లాగా, మొత్తానికి వాళ్ళని చంపేసాము ఓకే పీడ వదిలిపోయింది అనుకునే వాళ్ళు ఇంక వదిలించుకున్నారు అలాగే, బట్ ఒక మిస్టరీ లాగా అనౌన్స్డ్ లాగా ఉంది ఈ డెత్ మాత్రం. కాదు ఇలాంటి అనుమానాలు రావద్దు అంటే ఇలాంటి ఏమనాలి పెక్యులర్ కేసెస్ ని ట్రయల్ చేసేటప్పుడు లైవ్ టెలికాస్ట్ చేయాలండి. ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ చేస్తే కనుక ఎవరికి ఏం డౌట్ ఉండదు, అండ్ వి విల్ యు నో వి విల్ హావ్ కంప్లీట్ ఫేత్ ఇన్ ద సిస్టమ్. వాట్ ఈస్ దేర్ టు హైడ్? ఎందుకు ఒక కోర్టులోనే ఒక వాటెవర్ 20-30-50 మందికి ఎందుకు? లెట్ ద హోల్ ఇండియా నో వాట్స్ హ్యాపెనింగ్, లెట్ ద హోల్ వరల్డ్ నో వాట్స్ హ్యాపెనింగ్. సో అప్పుడు ఏంటంటే చూసే వాళ్ళకు కూడా అబ్బో అంటే భయమేస్తుంది ఇలాగా అని చెప్పేసి, తర్వాత మనం వినే ఆడపిల్లలకి కూడా ఓ ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అనే పాయింట్స్ దొరుకుతాయి. అన్ని రకాలుగా లాభం జరుగుతుందండి లైవ్ టెలికాస్ట్. ఇంకో మీడియా వాళ్ళు ప్రాబబ్లీ దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద మీడియా వాళ్ళు మేబీ రిక్వెస్ట్ పెట్టొచ్చేమో ఇలాంటి కేసెస్ కి లైవ్ టెలికాస్ట్ ట్రయల్స్ పెట్టండి అని. ట్రయల్ చేసి అప్పుడు ఏది ఏంటి అని నిర్ధారించి అప్పుడు ఎనీ పనిష్మెంట్ ఇవ్వండి. హ్యూమన్ రైట్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు ఇలా చేయకూడదు అని, బట్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే హ్యూమన్ రైట్స్ ఒకటి చెప్తాను, ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఐ డోంట్ నో యు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ అని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. దో మన తెలంగాణకు సంబంధించి కాకపోయినా కూడా ఇప్పుడు కశ్మీర్ లో అంతమంది పండితులను ఊచకోత కోసి అక్కడ ఎంతో ఆడపిల్లల్ని చిత్రహింసలు పెట్టి చేస్తుంటే హ్యూమన్ రైట్స్ ఎక్కడెళ్ళిందండి? వేర్ ఆర్ ఆల్ దీస్ పీపుల్ హైడింగ్ ఎట్ దట్ టైమ్? సో హ్యూమన్ రైట్స్ అవకాశం ఉన్న పరిస్థితుల్లోనే అందరు గొంతులు లేస్తున్నాయి అంతే. అది అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే అదే, అందుకే మనము కొన్ని ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా ఇది జరగొద్దు అంటే, కానీ ఇప్పుడు అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు కేస్ క్లోజ్డ్ బట్ వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ, యు నో వాట్ ఎవర్ వీ హావ్ టు బిలీవ్ వాట్ ఎవర్ మీడియా ఇస్ పబ్లిషింగ్, వీ డోంట్ నో ఆల్ ద డీటెయిల్స్ రైట్. అప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు గనక అన్ని సంఘటనల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టయితే అప్పుడు బాగుంటుంది. సో ఐ థింక్ మనకి ఇవాళ స్కైప్ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు, చాలా మంది మనకి కాల్ చేయడానికి చేస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేయడానికి, బట్ ఫర్ సమ్ రీజన్ స్కైప్ కాల్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల మనం కాల్స్ తీసుకోలేకపోతున్నాము. ఒకవేళ ఏదైనా వాట్సాప్ కాల్ చేయగలిగితే మటుకు చేయండి వినే శ్రోతలందరూ, ఎందుకంటే వీ హావ్ సమ్ మోర్ టైమ్ ఇఫ్ వీ కెన్ ఎక్స్టెండ్ ది షో. అదర్వైజ్ బట్ ఐ థింక్ వీ హావ్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఫ్రమ్ ద సొసైటీ. అయితే నేను ఒకటి ఇంకొకటి అడుగుదాం, సారీ వాయిస్ వినబడట్లేదు అంటున్నారా? హలో వినపడుతుందండి. హలో వినపడుతుంది. ఓకే ష్యూర్. ఇప్పుడు చాలా మందికి అండి చదువుకున్న సుమన గారికి వినపడుతున్నట్టుంది. ఝాన్సీ గారు మీ స్కైప్ ఐ థింక్ స్కైప్ లో ఏదో ఇష్యూ ఉన్నట్టుందండి, కొంచెం టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. సారీ ఇఫ్ యూ హ్యావ్ టు డ్రాప్ ద కాల్ ఒకవేళ కాల్ కట్ అయిపోతే గనక. బట్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు ఆస్క్ ఈజ్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అని లేకుండా సినిమా ఈజ్ ద మోస్ట్ ఈజీ మీడియం ఫర్ ఎవ్రీబడి. ఒక ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు వాళ్ళని, చిన్న 10 రూపాయల టికెట్ నుంచి 200-500 టికెట్ల దగ్గర ఉన్నాయి కదా. సో ఐ థింక్ మీడియా అండ్ మూవీ మేక్ మోస్ట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ దీస్ పబ్లిక్, అటు చదువుకున్న వాళ్ళకి అటు చదువు లేని వాళ్ళకి కూడాను. సో అలాంటి వాటిల్లో వచ్చే ఇప్పుడు చాలా మూవీస్ లో ఈ ఫైట్స్ కానీ విలన్ అంటే వైలెన్స్ కానీ ఇలాంటివి చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి. అంటే ఎన్ని మంచి మూవీస్ వచ్చినా కూడా, ఎంత ప్యూర్ గా నీట్ మూవీస్ వచ్చినా కూడా, ఐ థింక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఎన్ని వచ్చినా కూడా ఇలాంటివి ఎక్కువ రావడం వల్ల ఆ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది జనాలకి. సో ఇలాంటి వాటిల్లో ఏమన్నా మనం తగ్గించగలుగుతామా? మనం అంటే ఇందాక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడాము అండ్ దీనికి గవర్నమెంట్ లాస్ గురించి మాట్లాడాము, బట్ వీటన్నిటికంటే కూడా ఎక్కువ రీచబుల్ గా ఉండేది వీళ్ళకి జనాలకి ఏంటంటే టీవీలో వచ్చే సీరియల్స్ కానీ అదర్వైజ్ ఈ మూవీస్ కానీ ఇలాంటివి కదా. సో అలాంటి వాటిల్లో ఎలాంటి మార్పులు మనం అడగచ్చు? సో ఇప్పుడు ఇన్ని గవర్నమెంట్ నే మార్పులు అడుగుతున్నాము, అలా అని చెప్పి ఒక మూవీ అసోసియేషన్ ని కానీ లేకపోతే మూవీస్ లో మార్పులు రావాలని కూడా అడగలేము. ఒకవేళ అవసరం అయితే, సో డూ యూ బిలీవ్ దాట్
movie is also making huge impact on these kind of నిందితులందరూ ఎవరైతున్నారో ఇలాంటివి కూడా చూసి వాళ్ళ కొత్త కొత్త ఐడియాస్ వచ్చి మన దృశ్యం మూవీ గురించి సంబడి పాయింటెడ్ అవుట్ ఏంటంటే దృశ్యం మూవీలో వెంకటేష్ కూడా ఒక డెడ్ బాడీని కార్ లో పెట్టుకొని చాలా చాలా చోట్ల తిప్పి ఎక్కడో ఒక మూల పడేస్తాడు. అలాగే దిశ కేసులో కూడా అయింది, వాళ్ళు తను చంపేశాక కూడా ఏదో ఒక కొంచెం దూరం తీసుకెళ్లి అక్కడ అక్కడ చంపేసి అక్కడ కాల్ చేశారు అన్నట్టుగా. ఐ థింక్ ఇలాంటివి ఏమైనా ఎగ్జాంపుల్స్ గా వాళ్ళు తీసుకుంటున్నారంటారా? అంటే డెఫినెట్ గా మూవీ ఇంపాక్ట్ మాత్రం మన ఇండియన్ సిస్టమ్ లో ఉంటది. అందుకోసమే ఇప్పుడు మన ఇప్పుడు డైరెక్టర్లు అయినా ప్రొడ్యూసర్లు అయినా కానీ యాక్టర్లు అయినా యాక్ట్రెసెస్ అయినా కానీ దే నీడ్ టు హ్యావ్ మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ మూవీస్ ఉండాలి. అండ్ ఎడ్యుకేటెడ్ ఇన్ అ సెన్స్ మీన్స్ ఇప్పుడు ఇలాంటి వాటిల్లో దే హ్యావ్ అ మెసేజ్, దే హ్యావ్ టు పాస్ ద మెసేజ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు అట్లా గనక చేసేస్తే ఐ థింక్ డెఫినెట్లీగా అది చేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మూవీస్ బాగా ఇన్ఫ్లూ అంటే మన ఎస్పెషలీ మన ఇండియన్స్ లో ఐ థింక్ దట్ దే ఆర్ రియలీ ఇన్ఫ్లూయెడెడ్ బై విత్ మూవీస్ అలాట్, ఎస్పెషలీ యంగ్ జనరేషన్. సో మెసేజ్ మూవీస్ రావాలి. ఇప్పుడు అప్పుడు వచ్చింది చూసారా అది ఒక్కరోజు సీఎం అని, అట్లాంటి కొన్ని మూవీస్ లో అట్లా కొన్ని కొన్ని మూవీస్ ఉన్నాయి కదా. సో అట్లా మెసేజ్ మూవీస్ రావాలి. కరెక్ట్. ఇప్పుడు మనం ఆల్రెడీ కరప్షన్ కోసం కరప్ట్ ఎలా అంటే లంచాలు తీసుకోకూడదు అని కానీ ఇలాంటి మూవీస్ చాలా వస్తున్నాయి. సో అలాగే దీని మీద కూడా ఎక్కువ మూవీస్ అది పెద్ద పెద్ద డైరెక్టర్లు లేదా ఈ పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫ్యాన్ క్లబ్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐ థింక్ వాళ్ళు చేస్తే ఇట్ విల్ బి మోర్ రీచింగ్ అవుట్ టు పీపుల్. ఎందుకంటే చిన్న సినిమాలు చిన్న డైరెక్టర్లు చేయడం ఐ డోంట్ థింక్ దట్ విల్ రీచ్ అవుట్. అది మహా అంటే ఇలాంటివి నేషనల్ అవార్డ్స్ కి వాటికి ఎంపిక అవుతాయి కానీ బట్ ఇట్ ఇస్ నాట్ రీచింగ్ టు ది యాక్చువల్ పబ్లిక్ వాట్ దే వాంట్ టు కన్వే ద మెసేజ్. సో వాళ్ళు తీసే మెసేజెస్ కూడా చివరికి అవార్డ్ మూవీస్ లేదంటే ఆర్ట్ మూవీస్ అయిపోతున్నాయి ఇలాంటివన్నీ. అంటే ఇప్పుడు సినిమా ఇన్ఫ్లుయెన్స్ అండి మన అంటే మన యువతనే కాదు మన పాపులేషన్, మన ఇండియాలో సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది అది అందరికీ తెలిసిన విషయమే. సినిమాలు కానివ్వండి లేకుంటే టీవీ సీరియల్స్ కానివ్వండి ఎన్ని సినిమాలు ఎన్ని పిక్చర్స్ ఎన్ని టీవీ సీరియల్స్ మనము ఫ్యామిలీగా కూర్చుండి చూడగలము చెప్పండి. అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే ఎంతసేపు కమర్షియల్ మూవీస్ రైట్, ఎందుకంటే మనీ మేకింగ్ రైట్. సో మనము చిన్నప్పటి నుంచి అంటే నేను ప్రతి ఒక్క విషయానికి కూడా రూట్ కాజ్ ఏంటి అనేది ఆలోచిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఎంతసేపు మనం చిన్నప్పటి నుంచి నేర్పించేది ఏంటి పిల్లలకంటే హౌ టు మేక్ మనీ, హౌ యూ కెన్ బికమ్ రిచ్, ఇది చదివితే ఈ ప్రొఫెషన్ చేస్తే ఈ జాబ్ చేస్తే ఇలాగ చేస్తే ఈ బిజినెస్ చేస్తే రిచ్ అవుతావు అంతేకాని హౌ యూ కెన్ బికమ్ అ హ్యూమన్ అనేది ఎవరమైనా నేర్పుతున్నామా మన పిల్లలకి మనం? అంటే అందరము అని అనట్లేదు, అగైన్ అఫ్ కోర్స్ దేర్ ఆర్ గ్రేట్ పీపుల్ యు నో హూ ఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ వాళ్ళ గురించి మనం మాట్లాడే, బట్ మెజారిటీ చూసుకున్నట్టయితే మన ఫోకస్ దీనిపైన ఉంటుంది. ఇప్పుడు సినిమాలు కూడా అండి, ఐ మీన్ యు నో ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ విత్ యూ, ఐ కెన్ ప్రాబబ్లీ కౌంట్ హౌ మెనీ మూవీస్ ఐ మస్ట్ హ్యావ్ వాచ్డ్ టిల్ నౌ ఫ్రమ్ చైల్డ్హుడ్ టిల్ నౌ. ఎందుకంటే యు నో ఐ హార్డ్లీ వాచ్ మూవీస్. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు అంటే చదువు అది ఆ మూవీస్ ఈ మూవీస్ చూస్తే పాడవుతారు అని యునో వాట్ ఎవర్ వద్దని చెప్పారు పేరెంట్స్ అనుకుందాము. ఇప్పుడు నన్ను ఆపే వాళ్ళు ఎవరు లేరు కదా, బట్ బేసికలీ ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ ఇంట్రెస్ట్ ఇన్ వాచింగ్ దెమ్ బికాస్ ఐఎమ్ నాట్ లెర్నింగ్ ఎనీథింగ్. ఐఎమ్ వేస్టింగ్ 3 hours ఆఫ్ మై టైమ్ నాట్ లెర్నింగ్ ఎనీ గుడ్ థింగ్ ఇన్ ద మూవీ ఎక్సెప్ట్ ఫర్ సమ్ మూవీస్. ఓకే, సో అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు సినిమాలు అలాంటివి ఎప్పుడు వాళ్ళు ఏమంటారు సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందండి చాలా విషయాల్లో, ఇంక్లూడింగ్ ఈ ఆడపిల్లల విషయాల్లో. అయితే వాళ్ళు మనం అడిగితే వాళ్ళు ఏమంటారు, మీరేం చూస్తారు అంటే మీరు చూసే మూవీస్ మేము తీస్తాము అంటారు. దిస్ ఇస్ లైక్ చికెన్ అండ్ ఎగ్ థింగ్ రైట్. సో మనం ఏం చేయాలంటే అలాంటి మూవీస్ వచ్చినప్పుడు బాయ్కట్ చేయాలి, మనం చూడొద్దు అలాంటి మూవీస్ ని. చూడకపోతే వాళ్ళు అలాంటి మూవీస్ తీయరు,
అలా చెప్పేసి మళ్ళీ ఇంకొక పాయింట్, నేను రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఏం చేయాలంటే, ఎంతసేపు మనీ మేకింగ్ అని కాకుండా కొంచెం సమాజానికి ఒక మెసేజ్, ఎనీ మూవీ యూ టేక్, ఈవెన్ కమర్షియల్ మూవీ దేంట్లో అయినా కూడా మంచి మెసేజెస్ పెట్టండి, మంచి డైలాగ్స్ పెట్టండి. ఆ డైలాగ్స్ కూడా ఏ ఉంటాయండి, హాఫ్ ద టైమ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్. ఓకే, సో అలా సాహిత్యం కూడా ఇప్పుడు మీరు విన్నట్టయితే కొన్ని సాహిత్యాల్లో ఎంత మంచి సాహిత్యం అండి వినాలనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఏదైనా ఒక పాట వినాలనిపిస్తుందా? 100 పాటలు తీసుకుంటే 10 పాటలు కూడా వినాలనిపించవు, సాహిత్యమే లేదు అందులో. సో ఇవన్నీ మనం ఇవన్నీ ఏం రిలేటెడ్ అండి అనిపించవచ్చు, కానీ దిస్ ఈస్ వాట్ వీఆర్ ట్రైనింగ్ ఎ చైల్డ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. సో ఈ బిహేవియర్ ఎక్కడ పోతుంది చెప్పండి. సో సినిమా ఇండస్ట్రీకి, ఇందాక మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నట్టుగా సినిమా ఇండస్ట్రీ హ్యాస్ ఎ బిగ్ రోల్ అండ్ హోప్ఫుల్లీ దే రియలైజ్ దట్ అండ్ దే చేంజ్ ఇట్ అండ్ యునో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నందుకన్నా ఇప్పటికైనా వాళ్ళు కొంచెం మంచి పిక్చర్స్ తీస్తారని ఆశిద్దాం. ఈ టీవీ సీరియల్స్ అయితే టోటల్ వేస్ట్ అండి, అందులో నేర్చుకుని కూర్చోబెట్టి చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి తల్లి మన ఏంటిది మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చాక తల్లులు ఎవరైనా టీవీ సీరియల్ చూస్తూ ఉంటే మనం అనుకుంటాం పిల్లలకి ఏం అర్థమవుతుంది ఏం చూస్తామని, కానీ దే అండర్స్టాండ్ మోర్ దెన్ అస్. ఇట్ జస్ట్ దట్ యునో దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ద వే వీ ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఎట్ దట్ ఏజ్. సో వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ ఈ అవేర్నెస్ చాలా మంది తల్లులకు ఇండియాలో ఉన్నట్టుగా అనిపించట్లేదండి. థ్యాంక్ యూ సుమన గారు. ఐ థింక్ ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటే వీ విల్ టేక్ లాట్ ఆఫ్ యువర్ టైమ్. ఐ వీ ఆల్రెడీ టేకెన్ ఎక్స్ట్రా 20-25 మినిట్స్ ఆల్రెడీ విత్ ఫర్ ద షో. కానీ మనం డెఫినెట్ గా మీరు అన్న పాయింట్స్ అన్ని వెరీ వాల్యుబుల్. ఐ హోప్ దిస్ విల్ రీచ్ టు మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ దే విల్ గెట్ అవేర్నెస్, కానీ దే విల్ రియలైజ్ వాట్ దే ఆర్ డూయింగ్. అలాగే ఝాన్సీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో వి రియలీ థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఎన్ఆర్ఐ టీమ్ తరఫున మీ వాల్యుబుల్ సజెషన్స్ షేర్ చేసినందుకు. సో సుమన గారు, మళ్ళీ మనం ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి విల్ హ్యావ్ వన్ మోర్ వండర్ఫుల్ షో ఎప్పుడైనా మీ అండ్ ఇంకా ఇలాంటి షో ఇంకోటి ఉంటే వీ విల్ డెఫినెట్లీ అప్రోచ్ యూ అండ్ యూ హ్యావ్ వెరీ వ్యాలిడ్ పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. సో బిఫోర్ వి క్లోజ్, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే సుమన గారు? నేను ఒక్కటి ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆడపిల్లలకి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి ఆల్ ద టైమ్. డజంట్ మ్యాటర్ వెదర్ యు నో ద పర్సన్ ఆర్ నాట్, ఫ్యామిలీ మెంబర్ ఆర్ నాట్ ఫ్యామిలీ మెంబర్, డస్ నాట్ మ్యాటర్. యు ఆర్ వెరీ ప్రీషియస్ అండ్ యు ఆర్ వెరీ వాల్యుయబుల్ టు యువర్ సెల్ఫ్. సో ప్లీజ్ ప్లీజ్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఎట్ ఆల్ టైమ్స్ అండ్ బీ బ్రేవ్ అండ్ కరేజియస్. అండ్ గవర్నమెంట్ కి ఒకటి ఏంటంటే, ఎట్లీస్ట్ నౌ you know we do not want to have more Nirbhaya and Dishas anymore. Mana aada pillani rakshinchukune badhyata manadi. So government ga meer cheyalsina pani meer cheyandi, including the laws and laws tho paatuga education system. Please change education system to include ethics and morals. Naitika viluvalu basic education lo petti prati okkariki ee freebies ivvakunda దాని బదులు మినిమం ఎడ్యుకేషన్ అందరికి ఇవ్వండి. తర్వాత సమాజానికి వస్తే ముగ్గురికి మెసేజెస్, సమాజానికి వస్తే సమాజము చిన్నప్పటి నుంచి మీకు మగపిల్లలకి ఆడపిల్లల్ని గౌరవించడం నేర్పండి. తర్వాత ఇంట్లో కూడా పెద్దవాళ్ళు కూడా ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఇందాక చెప్పినట్టుగా తండ్రి తల్లితో మాట్లాడేటప్పుడు గౌరవంగా పిల్లల ముందు చాలా గౌరవంగా మాట్లాడితే, గౌరవం ఇస్తే అది వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అండ్ లాస్ట్ సినిమా ఇండస్ట్రీకి, మీరు ఎంతసేపు అంటే కమర్షియల్ అని కాకుండా మంచి మెసేజ్ ఇచ్చి యువతని, ఇప్పుడు యువత వలన ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందాలి అంటే యువత చాలా కీలకమైన రోల్ ఉంటుంది, యువతది పాత్ర ఉంటుంది. అందుకని మీరు సినిమాలు తీసేటప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని చైతన్యవంతులుగా చేసి దేశానికి ఉపయోగపడే ప్రతి సోల్, దేశానికి ఉపయోగపడేట్టుగా మెసేజ్ కలిగిన సినిమాలు తీయండి. ఎందుకంటే లైఫ్ ఈజ్ వన్స్. సో మీకు వచ్చిన లైఫ్ ని మనం అందరం కూడా, మనకు వచ్చిన లైఫ్ ని
మనము దాన్ని ఫుల్లెస్ట్ గా దాన్ని వాడుకోవాలంటే మనం ఒక మంచి మనిషిగా బ్రతకాలి, 10 మందిని మంచి మార్గంలో పెట్టేటట్టుగా మెదలాలి. మీరు ఇలా ఈ షో చేసినందుకు, నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇది ఏ విధానాల్లో ఏ 10 మంది విని మారినా కూడా ఐ ఫీల్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. థ్యాంక్ యూ. Thank you so much, Andy. Thank you for taking your time and coming to our show and giving us valuable, valid points. Meeku and Jhansi Ammagaru kuda. Unfortunately, connection lost in the Jhansi Ammagaru, but she conveyed the message though. Okay? And malli inko sari ilanti topics show deeni meeda inka manamo cheddam annapudu nenu tappakunda mimmalni approach avtam. And once again, thank you so very much for coming to our show. Thank you so much. So that was our show. మన శ్రోతలందరూ జనరల్ గా మనం ఎవ్రీ ఫ్రైడే 8 to 9 అనగానే చాలా సరదాగా కామెడీ షో చేస్తాము. బట్ ఐ థింక్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ వీక్ వి కుడెంట్ డూ వన్ షో దట్ అంత హ్యాపీగా చేయలేకపోయాం. అసలు వన్ వీక్ నుంచి మన చాలా మంది దేశ వ్యాప్తంగా అలాగే యుఎస్ ఉండే వాళ్ళు ఏ కంట్రీలో ఉన్నా కూడా చాలా హాటెస్ట్ హాట్ టాపిక్ డిస్కషన్స్ అయినా ఎవరు ఒపీనియన్స్ వారు ఇస్తూ ఉన్నారు టీవీలో గానీ ట్వీట్లలో గానీ చూసినా కూడా ఇది ఎవ్రీథింగ్ విల్ రిజాల్వ్ సూన్. అన్ని మంచి లాస్ రావడము, లాస్ ఎలా ఉన్నా మనుషులు మారాలి ముందు. ఐ థింక్ మనుషులు వాళ్ళ అనుకున్నట్టు మారితే ఆటోమేటిక్ లాస్ అవసరం లేదు. అసలు ఒక ఏదో మహారాష్ట్రలో అంటారు కదా అదేంటి ఎక్కడెక్కడెక్కడెక్కడ నాకు పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు. బట్ అక్కడ అసలు దొంగతనాలే జరగవు, తలుపులు తెరుచుకొని పడుకుంటారు వాళ్ళు రాత్రి పూట. షిరిడీ దగ్గర అదేం ప్లేస్ మర్చిపోయాను నేను, శని సింగాపూర్. సో శని సింగాపూర్ అనే ప్లేస్ లో అసలు తలుపులు తెరుచుకొని పడుకుంటారట, ఎందుకంటే అక్కడ అసలు జరగవు అని. అది రీజన్ వాట్ మైట్ ఇట్ బి, సో ఇట్ మైట్ బి గాడ్, ఇట్ మైట్ బి సంథింగ్ ఎల్స్. అంటే అంత ఫ్రీగా, అంత ఓపెన్ గా, అంత నమ్మకంగా పడుకునే రోజు, ప్రశాంతంగా ఉండే రోజు అన్ని అన్నిట్లోకి రావాలి అది. సో ఐ థింక్ ఆ రోజు ఎప్పుడైతే వస్తుందో అది అసలైన స్వతంత్రం వచ్చినట్టు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఈక్వల్, ఇక్కడ ఆడవారు మగవారు అనే భేదన లేకుండా జెండర్ డిస్క్రిమినేషన్ మనం ఎప్పుడో తీసేసాం. ఆడపిల్లని కనకూడదు అనే రూల్స్ కానీ ఇలాంటివి ఎప్పుడో లేవు. అలాగే సెక్స్ డిటర్మినేషన్స్ ఇవన్నీ ఎప్పుడో తీసేసాం. అవన్నీ ఇప్పుడు అగెయిన్స్ట్ ద లాస్, ఇవన్నీ ఇప్పుడు అవన్నీ చాలా ఫాలో అవుతున్నారు. ద సేమ్ టైం మందు తాగితే హానికారం, సిగరెట్ తాగితే హానికారం అని కూడా అందరూ రియలైజ్ అవుతున్నారు. అట్లీస్ట్ కొంతమంది అన్న మారుతున్నారు, వదిలేసే వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి ఇన్ని మంచి పాజిటివ్స్ జరుగుతున్నాయి, అలాంటి దాంట్లోనే మనం దీన్ని కూడా ఒక పాజిటివ్ గా మారుతుంది అని ఆశిస్తూ, రైట్? ఇంకొకసారి మనం ఇలాంటి షో చెయ్యకూడదు అని, ఇంకో ఇన్సిడెంట్ జరగకూడదని, ఇలాంటి షో మళ్ళీ రాకుండా మళ్ళీ మనం సరదాగా హ్యాపీ షోస్ చేసుకోవాలని వి విల్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. అండ్ లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే సారీ అని చెప్పాలా, బాధపడుతున్నా అని చెప్పాలా, బట్ దిశా పేరెంట్స్ కి ఎంతో లోకమంతా ఈ గురించి ప్రార్థించిందమ్మా. బట్ ఐ నో అయిపోయింది, అదొక బ్యాడ్ సినారీ అయిపోయింది. కూతుర్ని పోగొట్టుకున్నారు, తిరిగి రాలేరు పాపం. ఆ తల్లి అటు చూస్తున్నా ఇటు చూస్తున్నా నా కూతురు ఇటే కనబడుతుంది, ఇప్పుడు వస్తుంది అని అనిపిస్తుంది. ఎవ్వరూ తీర్చలేరు ఆవిడ బాధని. ఐ డోంట్ థింక్ దిశ ఒక్కతే కదా, ఇలా తెలిసిన కొన్ని తెలియనివి కొన్ని. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నలుగురు నిందితుల్లో కూడా వాళ్ళ పేరెంట్స్ చాలా మంది తప్పు తెలియని కూడా తెలియదు ఇలా జరుగుతున్నాయి అని. మేబీ వాళ్ళు చదువు రాని వాళ్ళు కావచ్చు. సో అంటే ఏంటంటే నువ్వు చేసే తప్పుకి నీ వాళ్ళు బాధపడుతున్నారు, నీ వాళ్ళు కష్టపడుతున్నారు. సో యూ హ్యావ్ టు రియలైజ్ అనేది వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో ఐ థింక్ అప్పుడే మళ్ళీ మనకి రామరాజ్యం అంటారు. సో అండ్ మన రామరాజ్యం అంటే గుర్తొచ్చింది, రామరాజ్యంలో అంట రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళాడు, ముట్టుకోలేదు. ప్రతి సంవత్సరం దివాళీ వస్తే రావణ కాష్టం చేస్తాం, కానీ ఇక్కడ ఒక ఆడదాన్ని ముట్టుకోవడమే కాదు, ఇంత ఘోరంగా ఏమైనా చేసినా కూడా వీఆర్ స్టిల్ ఇందాక సుమన గారు చెప్పినట్టు 6 నెలలు వాళ్ళని కూర్చోబెట్టి తినిపించి కసబ్ లాంటి వాళ్ళనే మనం ఎంతో బిర్యానీలు ఇచ్చి అన్ని చాలా మర్యాదగా చూస్తాం. అంటే అంత మర్యాద గల దేశం మనది, మర్యాద గల మనుషులు. సో రావాలి అండ్ వస్తాయి. ఐ థింక్ ఎస్ వస్తాయి. ఐ థింక్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రెవల్యూషన్ హ్యాపెనింగ్ ఆల్రెడీ అండ్ వి విల్ హోప్ ఫర్ ద బెస్ట్. అలాగే మన తెలుగు ఎన్ఆర్ఐ రీడియో కూడా ఎన్నో ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్స్ చేస్తోంది అవేర్నెస్ పెంచడానికి. టీమ్ ఇస్ ట్రైయింగ్ దేర్ బెస్ట్ సోషల్ మీడియాలో గానీ, వెబ్సైట్స్ లో గానీ, ఈ రేడియో షోస్ ద్వారా గానీ చేస్తోంది. సో ఐ థింక్ వి హోప్ ఫర్ ద బెస్ట్.
అన్ని రోజులు అండ్ అలాగే లాస్ట్ లో సుమన గారు చెప్పినట్టు అన్ని రోజులు మనవి కాదు. సో అమ్మాయిలు మీరే కేర్ఫుల్ గా ఉండాలి. సో యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. డూ వాట్ ఆల్ యూ క్యాన్, యూ వాంట్ టు లెర్న్ సెల్ఫ్ డిఫెన్స్ ఏదన్నా చేయండి, బట్ యూ హ్యావ్ టు. మొన్న ఎవరో చెప్తున్నారు మేకప్ పౌడర్లు మేకప్ కిట్ లో వదిలేసి పెప్పర్ స్ప్రేలు పెట్టుకోండి అని. మేబీ దట్స్ అ వాలిడ్ పాయింట్. ఐ బీయింగ్ ఏ గర్ల్ నేను చెప్తాను, పెప్పర్ స్ప్రే పెట్టుకోండి. అండ్ ఈ టేజర్ మళ్ళీ చెప్తున్నా, TASER టేజర్ అనేది కూడా మీరు కుదిరితే మీరు తెచ్చుకోండి. షూర్. సో దట్ వాస్ టుడేస్ టాపిక్, జస్టిస్ ఫర్ దిశా. ఐ హోప్ దిశాకి జస్టిస్ వచ్చింది, బట్ అంత సింపుల్ జస్టిస్ వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే, బట్ స్టిల్ సమ్ దేర్ వాస్ సమ్ డిసిషన్ టేకెన్. సంథింగ్ ఇస్ బెటర్ దన్ నథింగ్. డెఫినెట్లీ yes. సో ఐ హోప్ ఇది ఇంకా ఎప్పుడు జరగకుండా, విల్ డు అ వెరీ హ్యాపీ షోస్ గోయింగ్ ఫార్వర్డ్. సో మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చే వారం ఇంకో బ్యూటిఫుల్ టాపిక్ తో మేము వస్తాము. అండ్ థాంక్యూ వన్స్ అగైన్ ఝాన్సీ గారు అండ్ సుమనారావు గారు మా షోకి వచ్చి మాతో మాట్లాడి మీ టాపిక్స్ మాతో షేర్ చేసుకుని. మన శ్రోతలందరూ కూడా ఎంతో మంది పాపం కాల్ చేస్తూ ఉన్నారు అని మెసేజెస్ వస్తున్నాయి, బట్ వీ కుడెంట్ టేక్ ఎనీ కాల్, ఎవరిది రీచ్ అవ్వలేదు. బట్ స్టిల్ ఐ థింక్ మీ అందరూ పాయింట్స్ మేము కవర్ చేసాం అనుకుంటున్నాము. అండ్ ఐ థింక్ ఇంకా ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకున్నా, మీ ద్వారా మేము కన్వే చేయాలి అంటే, యూ కెన్ రైట్ అన్ ఈమెయిల్ టు అస్. మన తెలుగు ఎన్ఆర్ఐకి మీరు ఈమెయిల్ చేస్తే, సో వన్ ఆఫ్ ది షోస్ వీ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ యువర్ పాయింట్స్. అండి మీరు చేయాల్సిందల్లా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి మీరు మీ ఒపీనియన్స్ కానీ సజెషన్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏవి పంపించినా కూడా వి విల్ డెఫినెట్లీ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అండ్ వి విల్ మేక్ ష్యూర్ ద మెసేజ్ ఇస్ రీచ్డ్. Yes. సో దీనికి ఇంకా మీరు చేసుకోవాల్సిన సింపుల్ థింగ్ ఏంటంటే, తెలుగు ఎన్ఆర్ఐ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్ లో వినేవాళ్ళు అయితే. అండ్ ఐ థింక్ యాప్ ఇస్ ద సింప్లెస్ట్ వన్, కొత్త వర్షన్ కూడా వచ్చింది ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ రెండింటిలో కూడా. సూపర్ డూపర్ క్లారిటీ ఎక్సలెంట్ గా ఉంది. సో వినేయండి, వింటూనే ఉండండి. దిస్ ఇస్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. అండ్ దిస్ ఇస్ చల్లాకి చందు ఫ్రమ్ కాలిఫోర్నియా సైనింగ్ ఆఫ్. నేను మీ బాబీ బంగారం ఫ్రమ్ బే ఏరియా. సర్వే జన సుఖినో భవంతు. వచ్చే వారం మళ్ళీ ఒక బ్యూటిఫుల్ టాపిక్ తో మీ ముందుకు వస్తాం. సో దాట్ వాస్ మగుడ్స్ పెలామ్స్ ఫర్ టుడే.